ఎవరు అడ్డు రాకండి ప్లీజ్, తప్పండి దారి పండి. ఎక్కడ మా అమ్మాయి? సిస్టర్, మా అమ్మాయికి ఏమైంది? ఇప్పుడు ఎక్కడ ఉంది? ఏమీ కాలేదు, కాస్త ప్రశాంతంగా ఉండండి. తనకేం కాదు, భయపడకండి. మీరు ఆడవకండి మేడం. సిస్టర్, నేను మా అమ్మాయిని చూడొచ్చా? తను ఐసీయూలో ఉంది సార్, లోపలికి ఎవరిని అలో చేయరు. పరిస్థితి అర్థం చేసుకోండి. అయ్యో భగవంతుడా. ఇలా చూడండి, చావు బతుకుల మధ్య పోరాడుతున్న ఈ స్కూల్కు చెందిన లియా కోసం మనమందరం కలిసి ఈరోజు తన కోసం ప్రార్థన చేద్దాం. పరలోకమునందున్న ప్రభు, మా ప్రార్థనని మన్నించి ఈరోజు ఉదయం ఈ కాంపౌండ్ నుంచి బయటకు వెళ్ళి యాక్సిడెంట్ అయిన మా అమ్మాయి లియాని దయచేసి నువ్వే కాపాడాలి ప్రభు. ఆంటీ, మీరేం భయపడకండి, తనకేం కాదు. ఏమైంది సిస్టర్? స్కూల్ బస్సు గుద్దేసింది, తను ఎవరినో చూస్తూ రోడ్ క్రాస్ చేసింది. తర్వాత డ్రైవర్ కేర్లెస్ కూడా ఉంది. నాకు ఏం చెప్పాలో ఏమీ అర్థం కావడం లేదమ్మా. అంకల్, ఏం జరిగింది? కానీ కాపాడండి. సిస్టర్, మా అమ్మాయికి ఎలా ఉంది? ఇక్కడ మీనాక్షి ఎవరు చెప్పండి సిస్టర్? నేను వాళ్ళ అమ్మని. మా అమ్మాయికి ఎలా ఉంది? ఇప్పుడు ఏం చెప్పలేవండి. ఆ అమ్మాయి కళ్ళు తెరిచి మీనాక్షి అక్కని చూడాలని చెప్పింది. నేనే సిస్టర్ మీనాక్షిని. నేను తన్ని చూడొచ్చా? నేను కూడా, నేను కూడా వస్తానమ్మా. నేనే నా అమ్మాయిని చూస్తాను, నన్ను వెళ్ళనివ్వండి. లోపలికి వెళ్ళడానికి అందరికీ అనుమతి లేదు. పేషెంట్ ఎవరిని చూడాలందో వాళ్ళు మాత్రం లోపలికి రండి. కాస్త మీరే చెప్పండి, నేను పాపను చూస్తాను, నన్ను లోపలికి వెళ్ళనివ్వండి. దయచేసి నేను చెప్పేది వినండి, నేను మా అమ్మాయిని చూడాలి, నన్ను లోపలికి వెళ్ళనివ్వండి. దయచేసి అర్థం చేసుకోండి, నేను పాపని చూడాలి. Oh, God.
నీతో ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినవు కదా. ఈ రోజు నిన్ను క్షమిస్తున్నాను, కానీ రేపు మాత్రం ఇలా వచ్చావో ఇంటికి వెళ్లే దారిలో నీకు బర్గర్ చాక్లెట్ ఏమీ కొనివ్వను. జాగ్రత్త, అర్థమైందా? కారికు నువ్వు నీట్గా ఇంటికి చేరుకోవాలని నేనే నిన్ను పికప్ చేసుకుంటున్నాను, డ్రాప్ చేస్తున్నాను. రేపటి నుంచి నువ్వే ఇంటికి రా. స్కూల్ బస్ ఉంది. ఎందుకురా, స్కూల్ బస్ క్లీన్గా ఉండడం నీకు ఇష్టం లేదా? మేడం, ఈ ఐడి కార్డు మీ అబ్బాయిదేమో చూడండి, ఇది కింద పడిపోయింది. థాంక్స్. వెల్కమ్. బాయ్, టేక్ కేర్. బాయ్. లారా ఆంటీ, ఇంటికి వెళ్లే ముందు ఒక బకెట్ నీళ్ళలో డెటాల్ వేసి ఈ బ్యాగ్ని నానబెట్టండి, లేకపోతే ఇల్లంతా కంపు కొడుతుంది. నేను వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను, నన్ను ఇన్సల్ట్ చేస్తూనే ఉన్నావు. నాకు చాలా కోపం వస్తుంది మరి. సారీ సార్, నేనేదో తెలియక అనేశాను. మర్యాదగా వెళ్ళి స్నానం చెప్పు. అలా మర్యాదగా చెప్పండి. అయ్యో, మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? ఏదో వచ్చేస్తున్నాను. ఏమైనా కావాలా? దానికోసం ఫోన్ చేయలేదు. ఈ రోజు ఏదో పార్టీ ఉందని చెప్పారుగా, మీరు వెళ్ళలేదా? ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయి వెళ్దాం అనుకున్నాను. ఫ్రెష్ అయి వెళ్తే మంచిదేలేండి, నలుగురు వచ్చే చోటు కదా అది. చల్లారిపోతుంది, త్వరగా తాగు. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? మన అబ్బాయికి చాలా హోంవర్క్ ఇచ్చారు, తనకి హెల్ప్ చేద్దామని. హోంవర్క్స్ వాడికే కదా, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? మన అబ్బాయి మీద నాకు మాత్రమే శ్రద్ధ, తను ఫెయిల్ అయినా పాస్ అయినా మీకేంటండి దిగులు? అయ్యో మీరు, నువ్వు వెళ్ళి ఏదైనా చేయి. ఇకన్నీ వేళకోలమేనా? వాడు క్లాస్ టెస్ట్ లో ఎంత మార్క్స్ తెచ్చుకున్నాడు తెలుసా? 21. ఓ, అన్ని మార్కులు వచ్చాయా? మరీ సంతోషించకండి, 100కి 21 అని చెప్తున్నాను. వాడు చిన్నపిల్లాడే కదా, కొంచెం ఆడుకుంటాడు, కొంచెం చదువుకుంటాడు, అలాగే ఉంటాడు. కొద్ది రోజులు పోతే వాడికే అర్థమవుతుంది జీవితంలో గెలవాలంటే చదువు చాలా ముఖ్యమని. కానీ నువ్వు అనవసరంగా టెన్షన్ పడడంలో ఎలాంటి ఉపయోగం లేదు. మీకు ఇవన్నీ చెప్తే అర్థం కాదండి, మీకు తోచితే కదా మీరు చేయడానికి. కరెక్టే, నాకుగా ఇప్పుడు ఒకటి తోస్తోంది. మీకు పార్టీకి టైం అవుతుంది కదా, బయలుదేరండి. రే పప్పు, నీకు చెప్పించేసరికి నా బుర్ర వేడెక్కిపోతుంది. కష్టంగా ఉంటే నువ్వే రాయి. రే రాయిరా, సరిగ్గా రాయి. ఈ పని మాత్రం చెయ్యరు. ఏమండి, ఆగండి. ఏంటి ఈ టీషర్ట్ వేసుకున్నారేంటి? ఏం, ఈ టీషర్ట్ ఏమైంది? ప్రాబ్లం ఏమీ లేదు, కానీ మార్చేయండి. హే మిను, ఇది సరిపోతుంది, చెప్తే విను. వద్దండి ప్లీజ్, దీన్ని మార్చండి, ఇది అసలు బాగోలేదు. నీకిష్టమైన డ్రెస్ వేసుకుని వెళ్ళేలోపు అక్కడ అయిపోతుందే. ఈ బీరువ ఒకరోజు విరక్కొడతాను చూడు. అమ్మయ్యా, తీసేసింది. ఇదిగోండి, ఇది వేసుకోండి, ఇది మీకు చాలా బాగుంటుంది. ఈ కలరా? ఈ కలర్కి ఏం తక్కువ, మంచి కలరేగా. మీను షూ, త్వరగా రెడీ అయిపోండి, మీరు బయలుదేరాలి కదా. నాకు అర్థమైందిలే, అక్కడ చాలా మంది అమ్మాయిలు వస్తారు కదా, నే కొంచెం యంగ్గా ఉంటే అప్పుడు నీకే సమస్య. కరెక్టే, అందుకే డ్రెస్ చేయించేయమని చెప్పాను. మంచి చెప్పినా మీకు అస్సలు నచ్చడం లేదు కదా. నాకు నా మొగిడి మీద ఎటువంటి పొజిసివ్నెస్ లేదు, మంచి డ్రెస్ వేసుకోమని మంచిగా చెప్పాను అంతే.
కావాలంటే ఆ టీషర్ట్ వేసుకోండి. అనవసరంగా కోపగించుకోకు. వద్దు. ఇలా చూడు, నువ్వు ఇచ్చావనే కదా ఇది వేసుకున్నాను. ఇదిగో దీన్ని చూడు, భగవంతుడు ఇచ్చినా ఒక శాపం, కానీ ఏ తీసుకున్నా నేను బానే ఉంటాను. ఏంటి సార్, టెల్ అయిపోయారు? అవునరా నాయన, మీ అమ్మ గత 6-7 ఏళ్ళుగా చెప్తున్న ఒకే డైలాగ్ ఇదే కదా. రే ఇలా చూడు, నాన్న గ్లామర్ కదా. సూపర్, కరెక్ట్గా చెప్పావురా. ఊరికి నేను వేళాకోళం చేయకండి, నేనిక్కడ మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీరు బుద్ధిగా ఇంటికొస్తే బాగుంటుంది. బ్రాండ్ మార్చడానికి ట్రై చేస్తాను. రే కరెక్ట్గా రారా? రాస్తూనే ఉన్నానుగా. దిక్కులు చూస్తున్నాడు, అస్సలు చదవడు. ఒకవేళ నేను చెప్పించినా సరిగ్గా బుర్రకెక్కించుకోడు. చెప్పు మీను. ఏమిటి, మీరు బిజీగా ఉన్నారా? విషయం ఏంటి, త్వరగా చెప్పు. మన అబ్బాయి గురించి మాట్లాడడానికి ఫోన్ చేశాను. ఈరోజు తన స్కూల్లో పీటీ మీటింగ్ ఉందట. అయితే ఇద్దరూ కలిసి రావాలని ప్రిన్సిపల్ గారు చెప్పి పంపించారు. సరే, ఇప్పుడు దానికేంటి? ఇక్కడి నుంచి బయటికి రావడం నాకు కుదరదండి. ఎలాగోలా మీరెక్కడికి వెళ్ళరాదు. నాకెలా మాకు కుదురుతుంది, నువ్వు ఏదో ఒకటి చెయ్యి. అలాగా? వాడు నాకు మాత్రమే కొడుక? అనవసరంగా అదేది మాట్లాడకుండా నువ్వు ఏదో ఒకటి చెయ్యి. ఆ ప్రిన్సిపల్ గారి ముందు నేను ఒక్కదాన్ని ఎలా కూర్చోవాలి? ఓ, ఇప్పుడెలా సార్ మీకు టైం దొరికింది? దారి తప్పిపోయి వచ్చారా? వాడు నీకు మాత్రమే కొడుకేంటి, నాకు కూడా కొడుకేగా. ఈ మాట ముందే చెప్పుంటే ఆఫీసులోనే ఉండుండేదానిగా. నేను ఇక్కడికి రాకపోతే రాత్రి నన్ను నువ్వు పడుకోనివ్వావు కదా. మీటింగ్ మొదలు పెట్టుంటారు. అయితే పదా, వెళదాం. నవ్వకు చూసేసానులే. ఒక స్కూల్ ఉన్నప్పుడు అందులో పిల్లలు మాత్రమే కాదు, అందులో పేరెంట్స్, టీచర్స్ అందరూ కలిసికట్టుగా నడపవలసిన ఒక పెద్ద బాధ్యత. పిల్లల్ని సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో టీచర్స్కి మాత్రమే కాదు తల్లిదండ్రులకు కూడా బాధ్యత ఉంది. 5 ఏళ్ల పిల్లాన్ని చదువు కోసం స్కూళ్లలో చేర్చి పరుగులు తీసే తల్లిదండ్రులందరూ ఒక విషయం బాగా గమనించాలి. ఆ పిల్లలు పడే మానసిక సమస్యల్ని, శారీరక సమస్యల్ని వాళ్ళ టీచర్ కంటే కూడా ముందుగా తెలుసుకోగలిగేది తల్లిదండ్రులు మాత్రమే. పరుగుల ప్రపంచంలో తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగం చేస్తూ ఇద్దరికీ కార్లుంటాయి, అన్ని సౌకర్యాలు ఉంటాయి. కానీ ఇద్దరు ఒకే ఒక్కసారి కలిసి స్కూల్కొచ్చి వాళ్ళ పిల్లల గురించి తెలుసుకోవడం నేను ఇంతవరకు చూడలేదు. వాళ్ళిద్దరూ ఎప్పుడూ బిజీగానే ఉంటున్నారు. చివరికి నాకో టీచర్కో తెలియజేయడం కోసం ఎవరో ఒకరు తప్పకుండా వస్తారు. జీవితంలో సమాన బాధ్యతల్ని తీసుకుని చివరి వరకు కలిసుండే దంపతులు వాళ్ళిద్దరి బాధ్యతల్ని తెలుసుకొని వాళ్ల పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకొని వాళ్ళిద్దరు ఎప్పుడైనా కలిసిండి ఈరోజు సమాజంలో ఎక్కువగా కనిపించని ఒక గొప్ప విషయం. ఈరోజు భార్యాభర్తలు ఇద్దరు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేయతండి చూద్దాం. చాలు, చేయి కిందికి దించండి. అందరూ ఎలా చూస్తున్నారో చూడండి. వాళ్ళని చూసి నేర్చుకోండి. ఆయన ఎంతో బిజీగా ఉండే బిజినెస్ మ్యాన్. ఆయన వైఫ్ సాఫ్ట్వేర్ కంపెనీలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. అలా ఉండి కూడా వాళ్ళ అబ్బాయి కోసం వాళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. 1 సంవత్సరమే అయ్యుంటుంది వాళ్ళ అబ్బాయిని స్కూల్లో జాయిన్ చేసి. ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు చదివే స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. పెద్దవాళ్ళ మీటింగ్ వేరే సెక్షన్లో జరుగుతున్నప్పటికీ నేను ఒక్క విషయం మాత్రం చెప్తాను. ఇంటర్ చదివే పిల్లల గురించి తల్లిదండ్రులకి లేని శ్రద్ధ, సెకండ్ స్టాండర్డ్ చదువుతున్న వీళ్ళబ్బాయి మీద వీళ్ళకున్న శ్రద్ధ భయమో చూస్తుంటే వీళ్ళిద్దరిని చూసి మిగతా వాళ్ళు నేర్చుకుంటే బాగుంటుంది. అనుకోకుండా వచ్చినందుకు ఇన్ని పొగడ్తలా, సూపర్ కదా. వర్కౌట్ అయిందిలే. అరే మా అమ్మాయిని ఇక్కడే ఇంటర్లో జాయిన్ చేశాను, ఫీజు కట్టడానికి వచ్చాను, హాఫ్ డే లీవ్ అడిగాను. దానికేమైంది? పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఒకటిగా వచ్చి వాళ్ళని చూసుకోవాలి, ఎందుకంటే అప్పుడే మన పిల్లలకి ఒక మంచి భవిష్యత్ ఉంటుంది. మీను ఈయన ఏజెస్ అన్న, నాన్నగారు కంపెనీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈయన ఉన్నారు. కొద్ది రోజులు హైదరాబాద్లో మన బ్రాంచ్లో ఆయన వర్క్ చేశారు, ఇప్పుడు ఇక్కడికి వచ్చి 1 సంవత్సరం అన్నట్టుంది కదా. అవును సార్, 1 సంవత్సరం అయింది. ఈవిడనా? తెలుసు సార్, పెళ్లిలో నేను చూశాను. మీకు నేను గుర్తుండకపోవచ్చు. సరే ఉంటాను సార్. మంచిది, వస్తాను.
చాలా మంచన పాపం. మీకందరూ మంచివాళ్లేనండి, అందరి మీద ప్రేమ కురిపించుకోండి సరేనా. ఈ స్కూల్లో వాళ్ళ కూతుర్ని చదివించడానికి నేను ఇచ్చే జీతం సరిపోతుందో లేదో. అమ్మాయి ఏమి మన అబ్బాయిలా అయ్యిండదు, బాగా చదివే అమ్మాయి అయ్యుండదు. రాండి. ఏ మీను, ఏంటి చాలా మూడోటుగా ఉన్నావు? మన అబ్బాయి పప్పుతో నువ్వు గొడవ పడ్డావా? లేదా రేపు మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మని చూడాలా? ఏ మీను, ఏదో ఒకటి నోరు తెరిచి చెప్తేనే కదా, ఇలా డల్గా ఉంటే ఏంటర్థం? నోటుకొచ్చినట్టు ఏదేదో మాట్లాడుకోండి. ముఖ్యమైన విషయాలు ఏవి మీకు గుర్తుండవుగా? ఇప్పుడు నేను ఏది మర్చిపోయానంటున్నావు? బాగా ఆలోచించి చూడండి. హే ఆగు, అనవసరంగా సస్పెన్స్లో పెట్టి నన్ను టెన్షన్ పెట్టకు. మీను అసలు విషయం ఏంటో చెప్పచ్చు కదా. అసలు రేపేం రోజు మీరు ఎలా మర్చిపోయారండి? అంత ముఖ్యమైన రోజేంటి? ప్రతి వారం వచ్చాడుగా రేపు బుధవారం. ఫిబ్రవరి 5వ తారీఖు మీకు మామూలు రోజా? ఏ మామూలు రోజే, దానికి మీను 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 ఏంటమ్మా ఇదంతా? నువ్వు ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదా? లేదు, లీవ్ పెట్టాను. అవునవును, మీ అమ్మ చెప్పింది నువ్వు ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదని. సంబంధం లేని విషయం గురించి ఆలోచిస్తూ కూర్చోకూడదు. ఏంటమ్మా ఎందుకు ఇలా ఉన్నావు? ఆ భగవంతుడు మనకిచ్చిన దాన్ని అనుభవించాలి. 6 సంవత్సరాలు గడిచిపోయాయి కదమ్మా. సరేనమ్మా, నువ్వు పని చెయ్యి. నాన్నకి ఒక మంచి టీ పెట్టి తీసుకురా, వెళ్ళు. సరే వదిలే వదిలే, నేను ఆ క్లారా పెట్టిన టీయే తాగుతాను. ఇంకేం చేయమంటావు? టీ నేనే పెడతాను. మీను నువ్వేం చేస్తున్నావు? ఏదైనా మాట్లాడు మీను. నేనిప్పుడు ఏది మాట్లాడే మూడ్లో లేనండి. నువ్వు త్వరగా రెడీ అవ్వు, మన ఇద్దరం వెళ్ళి అబ్బాయిని పికప్ చేసుకుందాం, అలాగే అవుటింగ్. నేను రాను, నన్ను ఒంటరిగా వదిలేయండి. మీను దయచేసి నా మాట విను. నేను రానని చెప్తున్నాను కదండి. నువ్వు ఇకేం మాట్లాడకు, నేను వెంటనే అక్కడికి వస్తున్నాను, ఓకే? మీను ఏదైనా మాట్లాడు, ఎందుకులా ఉన్నావు? నాన్నొచ్చారు. అలాగా, ఏంటి విషయం? మీ నాన్న నీకోసం ఏదైనా తెచ్చుంటారే, ఏం తెచ్చారు? అరిసెలు, జంతికలు. ఓ, చాలా హ్యాపీగా ఉంటావుగా, నీకు ఆ రెండంటే చాలా ఇష్టంగా. ఇవన్నీ మనకు తీసుకొచ్చి ఇవ్వడానికి మరొకంటూ ఇంకెవరున్నారు? ఒక నాన్నన్నాడు, డ్రెస్ కొనడానికి కూడా టైం లేదు. సార్, నేను ఇప్పుడు హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తున్నాను సార్. ఏమైంది? మన ఏజేఎస్ గారికి హార్ట్అటాక్ వచ్చింది సార్, ఇక్కడే జాయిన్ చేశాం. నువ్వు అక్కడే ఉండు, నేను వెంటనే వస్తాను. ఏమైందండి? ఏజేఎస్ అన్నకి గుండె నొప్పిట హాస్పిటల్ అడ్మిట్ చేశారు, వెళ్ళి చూసొద్దాం. లేవకండి, పడుకోండి. మీరు ధైర్యంగా ఉండండి, మీకేం కాదు. అమిత్ కొంచెం బయటికి రా. నువ్వు మీనాక్షి కదండి, నీ గురించి నాకు తెలుసమ్మా. డాక్టర్ ఏమన్నారు? ఏంటనేది డీటెయిల్గా ఏం చెప్పలేదు, 24 అవర్స్ అబ్జర్వేషన్లో ఉండాలన్నారు. ఆయనకి ఏ అవసరమైనా వెంటనే చేయండి. నిన్ను నేను స్కూల్లో చూశాను. తెలుసు, నీకు ఎగ్జామ్ టైం కదా. అవును. ఏజీస్ గారు, మా ఇద్దరికి ముందే పరిచయం ఉంది, మీ అమ్మాయిని స్కూల్లో చూశాను. ఏజెస్ అన్న, మేము బయలుదేరుతాం, ఎలాంటి అవసరం వచ్చినా అడగడానికి మొహమాట పడకండి. అమిత్ ఇక్కడే ఉంటాడు,
మీరు ప్రశాంతంగా పడుకోండి. కొద్ది రోజులు మీరు రెస్ట్ తీసుకోవడానికి ఇది ఒక కారణం అనుకుంటే సరిపోతుంది. కానీ సార్, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. సరే, నేను బయట వెయిట్ చేద్దామా? రామ్మా, పద పద బయటికి వెళ్దారా? చెప్పండి అన్న, మీరు నా దగ్గర ఏ ముఖ్యమైన విషయం చెప్పాలి? ఈ రాత్రి గురించి నాకు చాలా భయంగా ఉంది సార్. ఏమైంది? నేను చాలా త్వరగా ఈ స్థితికి చేరుకున్నాననిపిస్తోంది. నాలో ఒక భయం, నా చుట్టూ ఉన్న వాళ్ళను చూస్తుంటే నా భయం ఇంకా ఎక్కువ అవుతుంది. అది ముఖ్యంగా నా కూతురు గురించి ఆలోచిస్తుంటే. మీరు ఎందుకు అనవసరంగా ఎంత భయపడుతున్నారు? గుండెనే పొచ్చింది కాబట్టి మీరు ఎంతగా భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. లేదు సార్, నేను, నా భార్య, మా అమ్మాయి సార్, నాకు నా కుటుంబం తప్ప ఇంకేం తెలీదు. చుట్టాలు బంధువులని చెప్పడానికి ఎవరూ లేరు సార్. నా కూతురి మొహం చూస్తుంటే నేను బాధను ఆపుకోలేకపోతున్నాను సార్. సార్, నాకు ఒకే ఒక సాయం చేయండి సార్. తనని నాకు దూరంగా తీసుకెళ్ళిపోండి. అది మేడం తలుచుకుంటేనే జరుగుతుంది. అన్నా, ఏంటన్నా మీరు? సార్, ప్లీజ్ దయచేసి కాదనకండి సార్. నేను చెప్పాను కదా, ఇంకెవరితోనూ ఇది చెప్పుకోలేను. మేము లోపలికి రావచ్చా? ఇక మేము బయలుదేరుతాం, కలుద్దాం. సార్, ఏజీస్ గారు, మేము వెళ్ళొస్తాం. అలాగేమ్మా. ఆంటీ, వెళ్ళొస్తాం. సరేనమ్మా. ఇలా చూడు, నువ్వు బాధపడకూడదు, ఓకే? రా. ఆ అమ్మాయి పాపం కదండి, ఎగ్జామ్ టైం. ఆ అమ్మాయిని చూస్తుంటే చాలా జాలేస్తోంది. చాలా కష్టం కాబట్టి నీతో పాటు తీసుకొచ్చాయి. నిజంగానా? నేను తీసుకొచ్చేస్తానండి. పిలిచి చూడు. అరే, వస్తే చూద్దాంలే. ఇక్కడే ఆగండి, నేను తీసుకొస్తాను. మెను. ఆంటీ, నేను ఒక విషయం చెప్పాలి, అందుకే తిరిగి వచ్చాను. మీకే ప్రాబ్లము లేకపోతే మీ అమ్మాయిని మా ఇంటికి తీసుకువెళ్ళచ్చా? మరేం లేదాంటీ, తనకి ఎగ్జామ్ రాబోతుంది కదా. ఈ హాస్పిటల్లోనంటే తను చదవలేదు. మీరేం భయపడకండి ఆంటీ, నేను తను చూసుకుంటాను. అయ్యో, పర్వాలేదమ్మా. మేడం చాలా ప్రేమగా పిలుస్తున్నారు కదమ్మా, తెలియని వారేం కాదుగా. మనసారింటికే కదా. నేను వెళ్ళను. అలా అనకమ్మా, ఇలా రా, రా, వెళ్ళమ్మా. మీరేమంటున్నారండి? నువ్వు కాసేపు ఊరుకో, నేను చెప్పేది వినమ్మా. ఎంతో ప్రేమగా ఇంటికి రమ్మంటున్నారు కదమ్మా, నా మాట విని వెళ్ళిరా. రా, భయపడకు. నా బ్యాగ్ తెచ్చుకుంటాను. ఇదిగో నీ బ్యాగ్. థాంక్స్. దట్స్ ఓకే. రామా, లియా, నువ్వు ఈ బెడ్రూమ్ యూజ్ చేసుకో. ఇది ఓకేగా నీకు? దాన్ని నాకివ్వు. రా, ఇదే బాత్రూమ్. హాట్ వాటర్, కోల్డ్ వాటర్ అన్నీ వస్తాయి. నీకేం కావాలంటే అది యూజ్ చేసుకో, ఓకే? సరే, ఇక నేను వెళ్తాను. మా అబ్బాయితో చాలా పెద్ద పోరాటం చేయాలి. వాడికి వాడి నాన్నకి నన్ను విసిగించడమే పని. నీకు మార్చుకోవడానికి డ్రెస్ లేదు కదా? ఒక నిమిషం ఉండు, నేను చూస్తాను. ఇక్కడ ఒక డ్రెస్ ఉండాలి, అది నీకు కరెక్ట్గా ఉంటుందనుకుంటాను. ఎక్కడుంది? ఇదిలా ఉంది చూడు. మా చెల్లెలు మా ఇంటికి వస్తే దీన్నే వేసుకుంటుంది, నీకు ఇది కరెక్ట్గా ఉంటుంది. ఇదిగో, త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, మనం భోజనం చేద్దాం, ఓకే? ఓకే. Thank you.
అయ్యయ్యో, ఈ క్లారా ఆంటీ మళ్ళీ బెండకాయ కూర చేసిందా? ఆవిడికి వేరే కూర రాదనుకుంటా. ఎప్పుడు చూసినా ఇదే కూర. గెస్టులు ఇంటికి వచ్చినప్పుడు ఆవిని నమ్ముకుంటే ఇంతే సంగతులు. థ్యాంక్ గాడ్, ఇప్పుడే ప్రశాంతంగా ఉంది. ఓకే అమిత్, నేను కాల్ చేస్తాను. ఓకే. హా లియా, భయపడాల్సిన అవసరం లేదు. హాస్పిటల్ నుంచి ఇప్పుడే ఫోన్ వచ్చింది. నాన్నగారికి ఇప్పుడు పర్వాలేదట. రేపు పొద్దునే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తారట. ఇప్పుడు నీకు సంతోషమా? అక్కా, మీ ఫోన్ ఇస్తారా? అమ్మతో మాట్లాడాలి. ఆ, మాట్లాడు. నంబర్ ఏంటి? 9895686555. ఆ, రింగ్ అవుతోంది. ఇదిగో. ఇదేవర్ నెంబరు? మీనాక్షి కదమ్మా. నాన్నకి ఎలా ఉంది? బానే ఉంది. ఇప్పుడు నిద్రపోతున్నారు. రేపు డిశ్చార్జ్ చేయొచ్చని డాక్టర్ చెప్పారు. ఈ పరిస్థితిలో ఉన్నది వల్లే నేను నిన్ను పంపించాను. అంతేకాకుండా వాళ్ళు పిలిచినప్పుడు పంపించమంటే బాగుండదు కదా. అంతేకాకుండా మీ నాన్నగారు వెళ్ళమన్నారు. పర్వాలేదమ్మా, నేను బాగానే ఉన్నాను. స్కూల్ అయిపోగానే వస్తాను. మీనాక్షి అక్క నాకు తన డ్రెస్ కూడా ఇచ్చారు. ఆ సరే, రేపు స్కూల్ అయిపోగానే ఇంటికి వచ్చే, సరేనా? అలాగేనమ్మా. ఆ అమ్మా, ఎంత పెద్ద ఇల్లా తెలుసా, ఎన్నో రూమ్స్ ఉన్నాయి. ఏంటి లియా, ఇంకా ఫుడ్ నీకు నచ్చిందా? తనని ముందు తిననివ్వండి. ఓ, నచ్చకుండా ఉండదు. నేను తనని పెళ్లి చేసుకున్నప్పుడు కట్నంగా వీళ్ళ నాన్నగారు నాకిచ్చింది. ఇదిగో ఇప్పుడెళ్ళిందే ఆ క్లారా. ఆవిడంతా చాలా బాగా వంట చేసేవాళ్ళు ఎవరూ లేరు. పిల్లల మీద శ్రద్ధుండే అమ్మా నాన్నలు వాళ్ళకెప్పుడూ మంచిగా చేస్తారు. ఆ విషయంలో బాధపడితే ఎటువంటి ప్రయోజనం ఉండదు. కానీ మా అమ్మా నాన్నకి ఏమైంది? చూడండి, వద్దు. నువ్వు తినమ్మా. ఈయనింతే ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూ ఉంటారు. నువ్వేం పట్టించుకోవద్దు, తిను. చాలు చాలు, ఇంకాస్త పెట్టినా. తిను రే, నువ్వు తినరా? ఓకే, నువ్వు తిను. ఏంటి సార్ మీ ఐడియా ఏంటి? రెస్ట్ రూమ్కి వెళదావా అని ఒక ఐడియా. ఎందుకో తెలియట్లేదు, భయంకరమైన గ్యాస్ ట్రబుల్. అదెప్పుడు ఉండేదే కదా. అది సరే, అమ్మాయిని చూస్తుంటే మీకేమనిపిస్తోంది? ఏమని చెప్పమంటావు, పాపం. అవును, పాపం అండి ఆ అమ్మాయి. నాకెందుకో తనని చూడగానే బాగా నచ్చేసింది. ఏమండి ఏమండి? ఏంటి? ఆ అమ్మాయిని ఇక్కడే ఉండనిచ్చి చదివిస్తే? దానికే చదివిద్దాం. అదంతా వద్దు మీనాక్షి, ఎందుకు మన అవసరాన్ని రిస్క్ తీసుకోవాలి చెప్పు. ఆ అమ్మాయి ఇక్కడే ఉండి చదివితే అందులో ఏం రిస్క్ ఉంటుంది? పప్పుకి ఆ అమ్మాయి బాగా నచ్చింది. వాడికి అమ్మాయిలు చూస్తేనే ఇష్టం కదా. అవును, బ్రీడ్ ఎవరు? ఈ బ్రీడ్కే. ఏం లేదండి, 2 రోజుల క్రితం టీచర్ ఒక విషయం చెప్పింది మీ అబ్బాయి గురించి. క్లాసులో ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాడట. తర్వాత? తర్వాత ఏమవుతుంది? ఐ హేట్ యు అని చెప్పి ఒక పెద్ద బుక్ తీసి తన నెత్తి మీదే కొట్టింది. పాపం, రాత్రంతా మీ అబ్బాయి ఏడుస్తూనే ఉన్నాడు. తర్వాత అమృతాంజన్ రాసి తనని నిద్రపుచ్చాను. మీకీ విషయాలని ఎలా తెలుస్తాలేండి? హే, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఇట్రా. ఉండండి, ఆ అమ్మాయి నిద్రపోయిందో లేదో చూసేస్తాను. ఇప్పుడే వచ్చేస్తాను. ఏంటమ్మా, ఏమైంది?
ఏమైంది లియా? నిన్ను నిద్రపోలేకపోతున్నాను. ఎందుకలా? భయంగా ఉంది. ఇక్కడే భయం ఉండదమ్మా, నువ్వు ధైర్యంగా నిద్రపోవచ్చు. నేను ఇంట్లో అమ్మ దగ్గరే పడుకుంటాను. ఇక్కడ ఫస్ట్ టైం ఒంటరిగా పడుకుంటున్నాను. అయితే సరే, నువ్విక్కడ ఒంటరిగా నిద్రపోవద్దు. నేనిప్పుడే వస్తాను, నీతో కలిసి నేను నిద్రపోతాను. లైట్ ఆఫ్ చేయకుండానే వెళ్తున్నాను. సరే అక్క. ఓకే. బాయ్ డాడీ. బాయ్. బాయ్. ఏ ఉండు, ఆగాగు. ఇప్పుడు ఓకే, కరెక్ట్ గా ఉంది. ఓకే, బాయ్. వెళ్దామా? మీరు అనుకుంటూ ఉండొచ్చు నా బుర్ర పూర్తిగా పాడైపోయిందని. అది ఆలోచించి తెలుసుకోవాల్సిన అవసరం లేదుగా, ఇంతకు ముందే తెలిసిన విషయమే కదా. నేనేమి ఊరికే చెప్పలేదండి, ఎందుకో తెలీదు ఆ అమ్మాయి మీద నాకు ఇష్టం బాగా పెరిగింది. మీరే ఒకసారి ఆలోచించండి, నేను హాస్పిటల్కి వెళ్ళగానే తనని నాతో పంపిస్తారా అని అడగగానే వాళ్ళకి నేను పెద్దగా పరిచయం లేకపోయినా వాళ్ళ అమ్మాయిని నాతో పంపించడానికి ఒప్పుకున్నారు కదా. ఏమండి, తనని చూడగానే కొన్ని విషయాలు నేను మర్చిపోయానండి. తనకి నాకు మధ్య ఏదో బంధం ఉంది. అవును, నాకు అనిపించింది. ఏంటండి? మీ నాన్న బాలకృష్ణ కొద్ది సంవత్సరాలు అదర్ స్టేస్ లో కొద్ది కాలం బిజినెస్ చేస్తూ ఉన్నారు కదా, అదే కారణం. ఆ విషయం ఇప్పుడెందుకు? అందుకే నీకు అమ్మాయిని చూసినప్పుడల్లా ఏదో బంధం ఉన్నట్టు అనిపిస్తుంది. నోరు తెరిస్తే ఇలాంటి మాటలే మాట్లాడతారు, ఏం చేయను. నవ్వింది చాలు. నవ్వుజ్జి కన్నా. గాయత్రి, నైట్ ఫుల్గా ఇంటర్నెట్ చూస్తున్నావని అమ్మ చెప్పారు. ఏదైనా చదివావా అమ్మా? ఇలాగే ఉంటే నీ భవిష్యత్తుకి అంతే. ఇదిగో దీపిక. లవ్ మంచిదే, ట్యూషన్కి వెళ్తున్నానని చెప్పి థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం సంతోషంగానే ఉంటుంది. కానీ ఈ పేపర్ చూసినప్పుడు ఆ సంతోషం లేదు, అర్థమైందా? ఇదిగో. థ్యాంక్ యూ మిస్. అశ్విన్ రారా. ఈ మెసేజ్లు క్రియేట్ చేసే సమయాన్ని చదువు మీదే పెట్టావంటే కొంచెం బాగుంటుంది. కాస్త ఆలోచించు, ఎందుకంటే నువ్వు బుద్ధిమంతుడివి. నీ కొన్ని మెసేజెస్ నేను కూడా చదివాను. ఓ లియా, ఇలా చూసారా, ఈ పేపర్లో మీరు చూడొచ్చు ఫుల్ మార్క్స్ని. లియా కుటుంబం సాధారణమైన కుటుంబం, ఎంతో కష్టపడి స్కూల్లో చదివిస్తున్నారు. మీ అందరిలాగా తను బెన్స్ కార్లో ఏమీ వెళ్ళడం లేదు. మీ అందరికీ చాలా విషయాలు ఎక్కువగా దొరికాయి, అందువల్లే మార్కులు తగ్గిపోయాయి. ఈసారి కూడా లియానే క్లాస్లో ఫస్ట్. గుడ్. థ్యాంక్ యూ మిస్. హలో, ఏంటండి చెప్పండి. నాకు అర్జెంటుగా బాంబేలో ఒక మీటింగ్ ఉంది. మన క్లయింట్ ఒక ఆయన దుబాయ్ నుంచి అక్కడికి వచ్చారట. ఎప్పుడు వెళ్తున్నారు? 4 గంటలకు ఒక ఫ్లైట్ ఉంది. మీరెలాగో బాంబే వరకు వెళ్తున్నారు కదా. దేవికి ఆంటీ వాళ్ళ అమ్మాయి డెలివరీకి ఊరికి రానని చెప్పింది. నా కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏంటో అడిగొస్తారా? నేను కంపెనీ మీటింగ్ కోసం వెళ్తున్నాను, నువ్వు ఆ క్లారాతో ఇంటికి వెళ్ళొద్దని చెప్పు. ఏదేవైనా దేవికి ఆంటీని. దేవికి ఆంటీ, నువ్వు ముందు ఫోన్ పెట్టు. ఏమండి? హలో, ఎవరు? నేను మీనాక్షిని. అయ్యో క్షమించండి మేడం, మీరనుకోలేదు. ఏంటండి మీరు నన్ను మేడం అంటున్నారు? మీనాక్షిని పిలవండి చాలు. మీనాక్షిని పిలవాలా? ఏమంటున్నావమ్మా నువ్వు? మీరలా పిలవకపోతే నేను మీకు ఫోన్ కూడా చెయ్యను. అచ్చరే, ఏజీస్ అంకుల్ ఆరోగ్యం ఎలా ఉందా ఆంటీ? ఇప్పుడు బానే ఉన్నారమ్మా, కానీ రెస్ట్ తీసుకోమంటే ఎక్కడ వింటున్నారు. మీనాక్షి, మీనాక్షి. లియా ఇక్కడ? ఇదిగో పక్కనే ఉంది. ఇదిగో ఫోన్ ఇస్తున్నాను. ఇదిగో అమ్మా. లియా ఎలా ఉన్నావు? బాగున్నానక్క, మీరెలా ఉన్నారు?
నేనేం చేస్తానమ్మా, ఊరికే కూర్చున్నాను. ఆయన పని మీద బాంబేకి వెళ్లారు, రేపు సాయంత్రానికి గానీ ఇంటికి తిరిగిరారు. ఓ, మీరు ఒంటరిగా ఉన్నారా? క్లారా అంటే ఉన్నారు, తనున్నా నువ్వుంటే బాగుంటుందనిపిస్తోంది. నవ్ ఐ రియలీ మిస్ యూ. రేపు ఉదయం నేను ఎలాగో మీ ఇంటికి వచ్చేస్తాననుకో, మనం జాలీగా బయటకు వెళ్ళొద్దాం. అమ్మని అడగాలి కదా. అలాగే మమ్మీని అడుగు, ఆ మొప్పుకోకపోతే నేను పర్మిషన్ అడుగుతాను. వద్దు, నేనే అడుగుతాను. సరే, నువ్వు వెళ్ళి నిద్రపో, రేపు ఉదయాన్నే మీ ఇంటికి వస్తాను. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్ అక్క. రండి రండి. ఫోన్లో మీకు అడ్రస్ చెప్పింది అర్థమైందో లేదో అని కంగారు పడ్డాను. రావడానికి కష్టపడలేదు? అబ్బే లేదంటే, కూర్చోండమ్మా. అయ్యో, కూర్చోడానికి టైం లేదు. ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోతే మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టమైపోతుంది. ఏజీస్ అంకుల్, ఇక్కడే ఉన్నారు. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి 2 రోజులే అవుతోంది. ఈ రోజే ఆఫీస్కి వెళ్ళడం అవసరమా? ఏంటి అంకుల్ ఇది? నాకేమీ లేదమ్మా, అంత నయమైపోయింది. మీరు ఈ రోజు ఆఫీస్కి వెళ్ళకూడదు. అది కాదు మేడం, మీరు అలా అనకండి, చాలా పని పెండింగ్ ఉంది. దయచేసి నన్ను ఇక మీదట మేడంని పిలవకండి. నా హస్బెండ్ మీకు బాస్ కావచ్చు, కానీ మీ అమ్మాయి లియాకి నేను ఫ్రెండ్ కావడం వలన మీరు నన్ను కూడా మీ ఇంట్లో మనిషిగానే చూడాలి. అది కాదు, నేను మీరింకేం చెప్పకండి, అమ్మాయికి ఫోన్ చేసి నేను చెప్తాను. మీరు ఎక్కడికి వెళ్ళకండి. వద్దు మేడం. మీరింకేం మాట్లాడకండి, నా మాట వినండి చాలు. అక్క, చూసారా, అక్క రాగానే రెడీ అయిపోయావా? మీరు బయటికి వెళ్తున్నారు సరే, ఇంటికి వచ్చిన వాళ్ళకి టీ ఇవ్వాలని తెలీదా? నువ్వు కూర్చో. అయ్యో ఆంటీ, ఆగండి ఆంటీ, అవన్నీ ఏం వద్దు, ఎందుకంటే మాకు అసలు టైం లేదు. కదలియా ఆంటీ, రేపు లీవే కదా, నేను లియాని మా ఇంటికి తీసుకువెళ్ళనా? అయ్యో, ఇదంతా ఎందుకమ్మా, అనవసరంగా నీకే శ్రమ. ఇలా మాట్లాడితే నాకు నచ్చదు. లియాని మా ఇంటికి తీసుకువెళ్ళడానికి మీరు పర్మిషన్ ఇస్తే చాలు. అయినా గాని మేడం సంతోషపడుతున్నారు కదా, సరే వెళ్ళిరాని. మేడం కాదు, మీనాక్షి. సరేలే, సరే మేము వెళ్ళొస్తా. వస్తావా ఆంటీ? అలాగే అంకుల్. అలాగే, బాయ్ బాయ్. వచ్చేసారా? రండి. రే పప్పు, ఐ ఆగరా. రే పప్పు, తాతయ్యకి ఒక ముద్దిచ్చి వెళ్ళరా. అరే రే, బొగ్గ మీద ముద్దెవరా అంటే గాలిలో ఇస్తున్నాడు. ఈ అమ్మాయి ఎవరు? అరే నాన్న, మీరెప్పుడు వచ్చారు? కాసేపు అయిందమ్మా. మీరు వస్తే నాకు ఒక ఫోన్ చేయొచ్చు కదా నాన్న. లీవ్ దొరికింది, సరే ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. ఇక్కడికి రాగానే క్లారా ఒక టీ ఇచ్చింది, అది తాగి పేపర్ చదువుతూ అలాగే నిద్రపోయాను. తరువాత కార్ సౌండ్ విని నిద్రలేచాను. సరే లోపలికి రండి నాన్న. లోపలికి వెళ్ళిన అమ్మాయి ఎవరు? ఆయన కంపెనీలో వర్క్ చేస్తున్న ఏజీస్ అంకుల్ గారి అమ్మాయి. పాపు నాన్న. తనెందుకు ఇక్కడికి వచ్చింది? ఊరికే, పప్పు స్కూల్లోనే చదువుతోంది. వయసు వచ్చిన పిల్లమ్మా, అది గుర్తుంచుకో. సరేనమ్మా, నేను బయలుదేరనా? ఏంటి నాన్న సడన్ గా బయలుదేరుతున్నారు? సివిల్ సెక్షన్ వరకు రావాల్సిన పనోటి పడింది, అక్కడికి వెళ్తూ వెళ్తూ ఇలా వచ్చాను. మీ అమ్మ సాయంత్రం గుడికి తీసుకెళ్లమని నా చేత ఒట్టు వేయించుకుంది, అందుకని తీసుకెళ్ళాలి. వెళ్ళరానా? అల్లుడు గారు వచ్చాక నాకు ఫోన్ చేయమ్మా, చూసి చాలా రోజులైంది. ఓకే. ఏంటి నువ్వు, ఇంటి నుంచి నేను తీసుకొచ్చింది ఇలా పనులు చేయించడానికి కాదు. బట్టలు బీరువాలు పెట్టడం ఒక పెద్ద మ్యాటరా? ఎప్పుడైనా మంచి మూడుంటే ఇలాంటి పనులన్నీ నా హస్బెండే చేసి పెడతారు. ఒక రకంగా చూస్తే ఆయన పాపమే, ఎందుకంటే నాలాంటి దాన్ని భరించాలి కదా. ఏమిటక్క ఇది, పాప డ్రెస్ బాగుంది కదా. ఇలా ఇవ్వు, ఎందుకు ఇవన్నీ తీస్తున్నావు? అది కాదక్క.
నువ్వు దాన్ని తీసేసరికి నేను కోపడ్డాను, నన్ను క్షమించు. ఎందుకక్క ఏడుస్తున్నారు? లియా, నాకు ముందుగా పుట్టాల్సింది పప్పు కాదు, ఒక అమ్మాయి పుట్టుండాలి. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నా హస్బెండ్ నాతో చెప్పారు డెఫినెట్గా అమ్మాయే అని. చిన్న చిన్న డ్రెస్సుల్ని, బోల్డ్ని, టాయ్స్ని మేము కొనిపెట్టాం. కానీ మా అమ్మాయి 4 రోజులే బతికింది, నేను మా అమ్మాయిని చూడలేదు కూడా. ఏడో కండక్క, నువ్వు మరోలా అనుకోకు, అప్పుడప్పుడు నేను ఇలా అయిపోతాను. మీ నాన్నగారు ఒంట్లో బాలదిని హాస్పిటల్కి వచ్చాం కదా, అదే రోజునే తను నన్ను వదిలి వెళ్ళి 7 సంవత్సరాలు అయింది. నన్నే మీ అమ్మాయి అనుకుంటున్నారు కదా, ఇంకెందుకు ఏడుస్తున్నారు? ఆహా, త్వరగా వెళ్ళి స్నానం చేసిరండి, మీకోసం రొయ్యలు వండించాను. అది సరే. లియా ఇక్కడే ఉందా? మీను మాట్లాడే చంపేస్తుంటుందిగా నేను. చూడండి, దేవికి ఆంటీ ఇంటికి వెళ్ళారా? అక్కడికి వెళ్ళి చూశాను, లేక బానే ఉంది. నెక్స్ట్ మంత్ డేట్ ఇచ్చారట, ఈ వాటర్ డెలివరీనే ప్లాన్ చేశారట. ఏంటి అంటే నీళ్ళలోనే పురుడు పోస్తారట, ఆ ప్రిపరేషన్లోనే తనుంది. బొడ్డు తాగుతుందని ఒక బంధం ఉండేది, కొద్ది రోజులు అదే మాయమైపోతుంది. ఏ ఇలా చూడు పప్పు, ఇది నాన్న ముంబై నుంచి వచ్చిన ఫ్లైట్, దిగిన వెంటనే నీకు తీసుకొచ్చాను. ఇది ఒక ఆయుర్వేద పొడి, ఇప్పుడే కదా ఊరెళ్ళొచ్చారు. నేనేమన్నా చిన్నపిల్లాడా? కొన్ని సమయాల్లో మీరు చిన్నపిల్లాడే. త్వరగా వస్తేనే భోజనం పెడతాను. లియా తిను. ఏమండి? హే, ఏంటిది నూడిల్స్ చద్దనం చేసావా ఏంటి? నవ్వింది చాలు, ఇలా ఉంటేనే లియాకి ఇష్టమట. ఇలా ఉంటే తినొచ్చు, అలాగే తాగొచ్చు. 2 in 1 గుడ్. మన క్లారాంటీ దగ్గర ఎలాంటి డెవలప్మెంట్స్ లేవు కదా, ఆవిడకి ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి చేసి 6 గంటల ఇంటికి వెళ్ళిపోయేది. భరించే తీరాలి. పప్పు ఎందుకు నేను తినట్లేదు? తనకి సూప్ కావాలట, ఈ టైంలో సూప్ ఎలా చేస్తానండి? ఏమైంది లియా? ఏమలేదు. ఉన్నట్టుండి డల్ అయినట్టున్నావు, స్కూల్లో ఏదైనా బాయ్ ఫ్రెండ్స్ ప్రాబ్లమా? ఏమండి, కాస్త ఆపుతారా? తనకి ఏ బాయ్ ఫ్రెండు లేడు, మీరు ఇలాంటివన్నీ నేర్పించకుండా ఉంటే చాలు. ఓకే. ఏవండి, నేను ఒక విషయం చెప్పనా? ఏంటి? లియా లేకుండా ఇల్లే బోసిపోయిందండి, ఇక తనని ఎక్కడికి పంపకండి. ఆయన మీ బాసు ఆయన భార్య పిలిచిందనేది నిజమే, వాళ్ళు తనని ఎంత బాగా చూసుకున్నా గాని నాకేంటో అదోలా ఉందండి. మా బాసు భార్య మీనాక్షి గారికి ఆడపిల్లలంటే చాలా ఇష్టం. వాళ్ళకు ముందు పుట్టింది ఆడపిల్లే, ఆ పిల్ల కొన్నాళ్లే ప్రాణాలతో ఉంది. ఆ పిల్ల చనిపోయాక మీనాక్షి గారు ఎవరితోనూ మాట్లాడకుండా ఇంట్లోనే ఉండిపోయారు. సార్ ఎంతగానో కంపెల్ చేశాకే ఆవిడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగానికి వెళ్లారు. నేను హైదరాబాద్లో పనిచేస్తూ ఉన్నప్పుడే ఈ విషయాలన్నీ జరిగాయన్నమాట. అయ్యో పాపం,
అలాంటి విషయం జరిగిందని నాకు తెలియదు కదండి. అందువల్లే ఆ మీనాక్షి గారు మన అమ్మాయిని పిలిచినప్పుడు నేను పంపించాను. మన అమ్మాయి మనతో లేదని నాకు బాధగానే ఉంది, కానీ రేపు వచ్చేస్తుందిగా. సారీ. లియా, త్వరగా నిద్రలేచావా? ఆయన ఇంకా నిద్రపోతున్నారు, ఇంకా లేవలేదు. నువ్వు బాగా నిద్రపోయావు కదా, భయపడలేదు కదా? లేదు. సరే, నేను గుడికి వెళ్ళొస్తాను. ఈరోజు మా అమ్మ పుట్టినరోజు, ఆయన్ని తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ ఆయన నిద్రపోతున్నారుగా. నేను వెళ్ళి త్వరగా వచ్చేస్తాను. ఈలోపు నువ్వు రెడీ అయిపో. లారా అంటే నీ కాఫీ ఇస్తారు. ఓకే. సారీ, నేను మీను అనుకున్నాను. సారీ. లియా, తెలియకుండా జరిగిపోయింది. దయచేసి మీనాక్షితో మాత్రం చెప్పమాక.
నేను మాట్లాడినంతా నీకు వినిపించిందా లేదా? చెప్పను. థ్యాంక్స్. అయ్యో, మీరిలాగే నిద్రపోతే మిమ్మల్ని అందరూ సోమరిపోతూ అంటారు. కొన్ని రోజులుగా నేను గమనిస్తున్నాను, సరిగ్గా తినడం లేదు, ఎక్కువసేపు నిద్రపోతున్నారు. మీకో విషయం తెలుసా, ఇదే ఒక రకమైన వ్యాధే. ఛా, ఎందుకు ఇంకా కాఫీ తాగలేదు? ఒకటి మాత్రం అర్థమైంది, మీరింకా బాత్రూంకి కూడా వెళ్ళలేదు కదా. సర్లే, నాకెందుకు? ఈ విధంగా అన్ని చెడ్డలవాట్లు మానుకుంటే చాలా సంతోషిస్తాను. అమ్మకేం కొనొచ్చు? సెట్ సారీ చాలా ఉన్నాయి, సో అదొద్దు. ఈసారి మా అమ్మకి ఒక పట్టుచీర కొని తీసుకువెళ్దాం అనుకుంటున్నాను. ఏదో ఒక ఐడియా చెప్పొచ్చుగా? నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. అది సార్, మా అమ్మకి ఎప్పుడు బర్త్డే వచ్చినా మీరే కదా ఏదో ఒక గిఫ్ట్ సెలెక్ట్ చేసి పెడతారు. మేడం ప్లీజ్, నువ్వు చెప్పేదేవి నాకు వినిపించట్లేదు. వినిపించదు, మా ఇంటి విషయాలు మాట్లాడితే మీకు ఏది వినిపించదు. నువ్వు పట్టుచీర మంచి సెలక్షన్, నువ్వు అదే కొను. అయితే ఇక్కడ ఆపండి, ఇక్కడ ఒక కొత్త షాప్ తెరిచారు, అక్కడికి వెళ్దాం. మీరు లియాని ఇంట్లో డ్రాప్ చేసి వస్తారా? ఆలోకి నేను మా అమ్మకి సారీ సెలెక్ట్ చేస్తాను. లియా, ఇంట్లో అందరినీ అడిగానని చెప్పు. నిన్ను మా అమ్మకి పరిచయం చేద్దామని ఎంతో ఆశపడ్డాను. పర్వాలేదులే, నీకు ఈరోజు ట్యూషన్ ఉంది కదా, ఇంకొక రోజు చూద్దాం. బాయ్ అక్క. రారా, చెప్పిన మాట వినవు కదా, ఎప్పుడు నసపడుతుంటావు. రా. నువ్వు ఎందుకని నేను చూస్తున్నాను ఇలా భయపెడుతున్నావు? ఏదైనా మాట్లాడలియా, నేను తెలియకుండా చేసిన తప్పుకి క్షమించమని అడిగాను కదా. సరే, మాట్లాడే ఇష్టం లేకపోతే వద్దులే. ఇలా జరిగింది కదా అని ఇంటికి రావడం మాత్రం అనేక, ఎందుకంటే నేను చూసిన దగ్గర నుంచి తను చాలా సంతోషంగా ఉంది. నాకు నా పాత మీను తిరిగి దొరికినట్టుంది. నువ్వు దయచేసి అన్నిటినీ మర్చిపో.
చాలా ముఖ్యం ఇప్పుడు జ్యూస్. హలో హలో, హూస్ దిస్? నేనే, లియానీ. లియానా, ఏం కావాలి? ఏయ్, ఏం లేదు, ఊరికే మాట్లాడాలనిపించింది, అందుకే నాన్న అడిగి ఫోన్ నెంబర్ తీసుకున్నాను. నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? స్కూల్ పక్కనే ఉన్న కాయిన్ బూత్ నుంచి. సరే సరే, ఫోన్ పెట్టేస్తారా? దయచేసి నాలో టెన్షన్ పెట్టమాక ప్లీజ్. ఐ లవ్ యూ. హలో హలో, కొన్నాళ్ళుగా ఇలా ఫోన్ రావడం కట్టడం జరుగుతుంది, నేను రెడీ చేయమని చెప్పాను. అది ఫోన్ కంప్లైంట్ అదే, నీకెవరు చెప్పారు? సరే, అదేంటి? ఇది ఐటీ, మీరు సైన్ చేయాలి. ఏంటి మీను? సుతీయటం చోరుండో. ఓరి దేవుడా, ఆకలిగా లేదమ్మా. ఏంటి? మీరు సైన్ చేయాలి. ఏం కావాలా మేట్? పెన్ సార్. అక్కడ పెట్టాలు. అవును, నీ బాయ్ ఫ్రెండ్ ఎక్కడా? చూసి చాలా రోజులైంది. ఇప్పుడు వచ్చే టైమేలే. ఎందుకు ఇలా తిరుగుతున్నారు? ఇది ఎప్పటికీ సెట్ అవ్వదు కదా. అయ్యో పోవే, ఈ లవ్కంతా వయసు, అందం, డబ్బు ఇవన్నీ అవసరం లేదు. ప్రేమ అది ఒక సుఖం. ఫేస్బుక్, గూగుల్ ఇవన్నీ నీకు తెలీదు, అవి చెప్పినా అర్థం కాదు. నేను ఊరికే అడిగానంతే. నీకో విషయం తెలుసా? నేను 7 చదివేటప్పుడు షాజీ అన్న మా ఇంటి పక్కన టిఫిన్ సెంటర్ పెట్టడానికి వచ్చారు. అమ్మకి పని ఉండడం వల్ల ఎక్కువ రోజులు ఇంట్లో వంట చెయ్యరు. అలా టిఫిన్ సెంటర్కి వెళ్ళి వెళ్ళి ఆయన్ని లవ్ చేయడం స్టార్ట్ చేశాను. నాకిప్పుడు వయసు 16, షాజీకి 30. అలా ఉన్నా కానీ మేము ఎన్నోసార్లు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నట్టుగా. సరే సరే, అవన్నీ నాకు చెప్పకు. కానీ ఇప్పుడైనా మంచి పరిస్థితికి వచ్చారు. ఆయనకని ఒక సొంత ఆటో ఉంది, బాగా సంపాదిస్తున్నారు. ఇదిగో చూడు,
మాటల్లోనే వచ్చేశారు నా రోమియో. ఇక నేను వెళ్ళొస్తాను. హలో అక్క, ఏం చేస్తున్నారు? నేనేం చేస్తానమ్మా, కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది, దాన్నే ఇంట్లో చేస్తున్నాను. నువ్వు తిన్నావా? ఆ తిన్నానక్క. సరే ఆంటీతో చెప్పు, సడన్ గా ఒక రోజు మీ ఇంటికి భోజనానికి వస్తానని. దాందే ఉంది, క్రిస్మస్ కి అందరూ ఇంటికొచ్చేసేయండి. క్రిస్మస్ వరకు వెయిట్ చేయాలా? అంటే అప్పటి వరకు కాదు. ఆయన నిద్రపోయారా? నిద్రపోయారని అనుకుంటాను. నిద్రపోకపోతే నేను స్పెషల్ గుడ్ నైట్ చెప్పానని చెప్పండి. ఓ చెప్తాను. నిద్రపోయారా? లియా కాల్ చేసింది. ఎందుకు ఇంత షాక్ అవుతున్నారు? లేదు, నీళ్లు కావాలి. ఏమంది? మీకు స్పెషల్ గుడ్ నైట్ చెప్పమంది. ఆ అమ్మాయి పాపం కదండి. ఏమండి, నేను మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా? ఏంటి? మీరెందుకు ఇంకా హెయిర్ కట్ చేసుకోలేదు? రేపు పొద్దునే చేస్తాను. సరే. హలో. నేనే. తెలుసు, నీకు ఏం కావాలి? నన్ను కాస్త ప్రశాంతంగా వదిలే. నాకు మీకు ఫోన్ చేసి మాట్లాడాలనిపించింది, అందుకే చేశాను. ఇది తప్ప? మరి తప్పు కాకపోతే నీ మనసులో ఏమనుకుంటున్నావో అది మర్చిపోయి ఫోన్ చేయి, అప్పుడే నేను ఎంతో ప్రశాంతంగా మాట్లాడగలను. మీరెందుకు పప్పును డ్రాప్ చేయడానికి రాలేదు? మీకోసం ఎదురు చూస్తున్నాను తెలుసా. నాకు భయపడే మీరు రాలేదా? పప్పుని మీరు డ్రాప్ చేస్తానంది. నేనెప్పుడు మీకు బర్డెన్ గా ఉండను, నేనెప్పుడు దూరంగా ఉండే మిమ్మల్ని చూసుకుంటాను. అందుకు అలా చేరా? లియా, ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు అలా మాట్లాడకూడదు. నాకు నా బాధ చెప్పుకోవడానికి మీనాక్షి అక్క మాత్రమే ఉంది. ఇవన్నీ నేను అక్కతో చెప్పుకోలేను కదా. అయ్యో ఓరి దేవుడా, నువ్వు అనవసరంగా తన దగ్గర ఏం చెప్ప మాకు. చెప్పను, కానీ ఒక విషయం, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్. అయ్యో హలో. ఏంటి? ఏమండి మీరు ఫ్రీయా? ఫ్రీగానే ఉన్నాను, విషయం ఏంటో చెప్పు. పప్పు యానివర్సరీ వస్తోంది, రేఖా పెళ్లి కూడా, తర్వాత కొంచెం క్యాషువల్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. అర్జెంటుగా ఈరోజు పర్చేస్కు వెళ్ళాలి. నేను ఈరోజు ఫ్రీ అయిపోయాను, మీరు నాతో వస్తారా? సారీ, నాకు ఇక్కడ చాలా పనులున్నాయి. నీకు ఏం కావాలో వెళ్ళి కొనుక్కో, అలాగే పప్పును పికప్ చేసుకోవడం మర్చిపోకు. నాకేదైనా హెల్ప్ చేయమంటే వెంటనే బిజీ అయిపోతారా మీరు? సర్లేండి, నేను చూసుకుంటానులే సార్. మీ వల్ల అయితే రండి. ఏంటి మేడం, చాలా మూడ్ అవుట్ లో ఉన్నట్టున్నారు. మీకులా తెలిసింది? అది సారు. సార్ కి ఇప్పుడు ఏ పని లేదనుకుంటాను. ఫ్రీగా ఉన్నారా? ఫ్రీయే. వెరీ గుడ్, అది చాలు. అయితే మీరు వెంటనే ఈ ఫైల్స్ అన్నిటినీ క్లోజ్ చేసి రండి. ఇదిగో వెళ్ళండి. వెళ్ళండి సార్, బయలుదేరండి. ఓరి నాయనో. ఏంటి సార్ ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏదైనా పర్చేస్ చేయడానికా? ఊరికే వచ్చాను. ఓహో, అది సరే. కానీ ఇక్కడ మంది ఏమీ దొరకదు కదా సార్. మంచి హ్యూమర్ సెన్స్. రే పరిగెత్తుకో. కామెడీ షోలో వెళ్ళి పార్టిసిపేట్ చేసుకోవచ్చుగా. నేనెందుకు కామెడీ షోలో పాల్గొనాలి? ఐదారేళ్లుగా నా జీవితమే కామెడీ అయిపోయిందిగా. సరిగాని నేను ఇక్కడున్నట్టు మీకులా తెలిసిందే సార్? సంవత్సరం అంతా డిస్కౌంట్ సేల్ ఉన్నది ఈ ఒక్క షాప్లోనే కదా. నా నెగతాళు చేయకండి. ఈ షర్ట్ మీకు నచ్చిందో లేదో చెప్పండి. అరే రే, ఇలాంటి ఒక స్కీమ్ ఉన్నట్టు నాకు తెలియకుండా పోయిందే. అక్క, ఈ షర్ట్ ఎలా ఉంది? తనిక్కడ ఎలా? హా, సూపర్ గా ఉంది. ఏది బాగుంటుంది, ఈయనకి పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుంది. హా, స్కూల్లో పప్పుతో పాటు తనని కూడా పికప్ చేసుకున్నాను. చాలా రోజులుగా తనకి ఒక డ్రెస్ కొని పెడదాం అనుకుంటున్నాను.
ఇక్కడ నేను తన కోసం ఒక డ్రెస్ చూశాను. మీనాక్షి, మీను, నాకు అర్జెంట్ పనుంది, నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు కదా. ఏంటండి మీరు, నేను ఇంటికే వెళ్తాను, ఇంకెక్కడికి వెళ్తాను? మీరు అంత బిజీ అయితే ఎందుకు వచ్చారు? ఎప్పుడు చూసినా తింగరు పనులు చేయడు. సర్లే వెళ్ళండి అన్నట్టు లియాని అలాగే డ్రాప్ చేసి వెళ్ళండి, నేను ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుంది. ఏం మాట్లాడరేంటండి? సరే నేను వెళ్ళట్లేదే, కాసేపా వెళ్తాను. అక్క, బాగా ఆలస్యమైతే అమ్మ నన్ను తిడుతుంది. ప్లీజ్ అండి, తనని కాస్త డ్రాప్ చేసండి. సరేరా. లియా, సెలెక్ట్ చేసిన దాన్ని కౌంటర్లో తీసుకో, సరేనా? బాయ్. బాయ్. ఇలా చూడండి. ఏంటి? ఎందుకని ఏం మాట్లాడడం లేదు? ఇప్పుడు ఏం మాట్లాడాలంటావు? నాకు ఈ మధ్య నేను చూడాలంటేనే భయంగా ఉంది. ఎందుకు నన్ను చూసి భయపడుతున్నారు? నా మనసులో ఉన్న విషయాన్ని ఓపెన్గా చెప్పడం వల్ల? అలాంటిది నాకేం లేదు లియా. అయ్యో, నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో తెలియట్లేదే. నాకంతా అర్థమవుతుంది. నువ్వు అన్నింటినీ మర్చిపోవాలి. అనవసరంగా అది ఆలోచించకుండా చదువులో కాన్సన్ట్రేట్ చేయి. నేను ఒక విషయం చెప్పనా? నాకు మీరంటే చాలా ఇష్టం, చాలా చాలా. నేను మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. వద్దు లియా, ప్లీజ్, నేను ఒక ఫ్యామిలీ మ్యాన్. ఏమండి, ఏంటండి మూడోట్లో ఉన్నారు? తాగడానికి టీ తీసుకురా. ఈ టైంలో టీ ఏంటి? ఇదేంటి కొత్త అలవాటు? ఆ టీయేగా, పెట్టేస్తే పోలా. ఇదిగోండి టీ. ఏంటి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోలేదు, ఏమైందండి మీకు చెప్పండి. ఏం లేదు, బయటగా తలనొప్పిగా ఉంది. ఈ షర్ట్ బటన్ ఎలా పోయిందండి? పొద్దునే బటన్ పోయింది. పొద్దున బటన్ ఉంది, అప్పుడు అది ఎప్పుడు పోయిందో నాకు తెలియదు. కానీ ఈ బటన్ ఎలా పోయింది? ఏమండి, ఇలా రండి. ఏంటి? ఇది చాలా మంచి షర్ట్, దీనికి కొత్త బటన్ పెట్టాలి. ఇదిగోండి.
నువ్వెక్కడికెళ్తున్నావు? ఒంటరిగా వదిలేయమన్నారు కదా, అందుకే. ఆలోచించండి, ఉదయం వరకు బాగా ఆలోచించండి. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. మేను ఒక బిజినెస్ మ్యాన్కి బోల్డ్ని టెన్షన్లుంటాయి, కానీ మీకు కాస్త టైం దొరికితే నా గురించి కూడా కాస్త ఆలోచించండి, సరేనా? గుడ్ నైట్. రాత్రంతా ఆలోచించినా మీకు సమాధానం దొరకలేదనుకుంటా? ఈరోజు మీరు ఆఫీస్కి వెళ్ళక్కర్లేదా? ఇవాళ కొంచెం లేట్గా వెళ్తానులే. స్కూల్ లీవే, నేను లీవ్ తీసుకున్నాను. మా ఇంటికి వెళ్ళొద్దాం అనుకుంటున్నాను. ఏమండి, మీరు వస్తారా? ఇవాళ 12 ఒక మీటింగ్ ఉంది. అబ్రాడ్లో మనం ఓపెన్ చేయ బ్రాంచ్ గురించి ఒక డిస్కషన్ ఉంది. నేను మా అమ్మగారింటికి వెళ్తానని చెప్తే చాలు, మీకు సౌత్ ఆఫ్రికా నుండి, ఎథియోపియా నుండి మనుషులు మీటింగ్ కోసం వచ్చేస్తారులే. హే మెను, నా ఉద్దేశం అది కాదు. నేను ప్రామిస్గా చెప్తున్నాను, నువ్వు మన అబ్బాయిని తీసుకుని వెళ్ళు. ఉద్యోగం తెలిసి మీరు నా వెనకాల రాగలరా? నేను ఒక్కదాన్నే వెళ్తానులేండి. కానీ ఈరోజు మీకెవ్వరు టీ పెట్టివ్వరు. క్లారా అంటే లీవు. కాసేపట్లో నేను బయలుదేరుతాను, నువ్వు వెళ్ళి సాయంత్రంలోపు వచ్చేసాయి. మీరింత ప్రేమగా చెప్పాక నేను కాదంటానా? ఐ లవ్ యూ అండి. ఏంటండి బెదిరిపోయారా? పప్పు, పప్పు స్నానం చేసావా? అది సరే, ఏదైనా ఉంటేనే రావాలా ఏంటి? ఈ మధ్య నీ మాటలేం బాగాలేదు. అక్కేది? తను పప్పును తీసుకుని వాళ్ళ అమ్మాళ్ళింటికి వెళ్ళింది. క్లారా ఆంటీ లేదా? క్లారా ఆంటీ ఆవిడ వాళ్ళ లీవు. ఏంటది? క్రిస్మస్ స్పెషల్ స్నాక్స్ అమ్మేవమ్మని చెప్పింది. ఏమిటి, ఈరోజు లీవ్ పెట్టారా? వెళ్తాను, నువ్వు బయలుదేరుతావా? ఇప్పుడు ఎందుకు నన్ను చూసి అలా దూరంగా వెళ్ళిపోతున్నారు? మీరెప్పుడైనా నా గురించి ఆలోచించారా? నేను మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నాను. నేనిప్పుడు వేరే ప్రపంచంలో ఉన్నాను తెలుసా? నా మనసుని, నా భావాల్ని అర్థం చేసుకున్నది మీరొక్కరు మాత్రమే. నేను నచ్చలేదని చెప్పకండి. నాకన్నీ మీనాక్షకే, కానీ నాకు అంతకంటే ఏదో చెప్పుకోలేని ఒక గొప్ప ఫీలింగ్. నన్ను నమ్మండి. లియా వద్దు, మళ్ళీ మళ్ళీ తప్పు చేయమాక. ఏమైంది లియా? సార్, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, మీరు ఇంకా ఎందుకు రాలేదు? అమిత్,
నువ్వు ఏదో ఒకటి చెప్పి వాళ్ళని పంపించాయి. నాకు బాగా తలనొప్పిగా ఉంది, నేను ఇప్పుడు మాట్లాడలేకపోతున్నాను. సార్, మీటింగ్ ఈరోజు జరగకపోతే నువ్వే ఏదో ఒకటి చేయాలి. ఓకే ఓకే సార్. లియా, నీకు తప్పు చేస్తున్నావు అని అనిపించట్లేదా? ఎందుకు అలా అనిపించాలి? నాకేమీ తెలీదు, బట్ థ్యాంక్స్. థ్యాంక్సా? దేనికి? అన్నిటికీ. నేను ఒక మగాణ్ణి, కానీ అందరూ ఇలా ఉంటారా? ఇందులో ఎటువంటి న్యాయమో లేదు, నాకు తెలియట్లేదు. నువ్వు బయలుదేరు, మీరు వచ్చే టైం అయింది. సరే, నేను వెళ్తాను, కానీ అంతకంటే ముందు. ఏంటి? హే లియా, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడు. నీకు ట్యూషన్ ఉంటుందని నేను పిలవలేదు. ఇప్పుడే వచ్చింది. మీరు మీటింగ్కి వెళ్ళలేదా? పోస్ట్పోన్ చేశాను, బాగా తలనొప్పిగా. అయ్యో, రండి, అమృతాంజన్ రాస్తాను. ఆ కన్నీళ్ళేంటండి? తలనొప్పి వల్ల ఏంటుంది. నేను వెళ్ళొస్తానక్క. చాలే లియా, వెళ్తావా? మరి ఎదుగా లోపలికి రా, రేపు సండేనేగా, ఆంటీకి కాల్ చేసి నేనే చెప్తానులే. ఏయ్ మీను, తను బయలుదేరిని. అంతా నేను చూసుకుంటాను, తను నా అమ్మాయి అండి. రా, రమ్మని చెప్తున్నాను కదా, నువ్వేం పట్టించుకోదు ఆయన ఎప్పుడు ఇంతే. ఏంటి సార్? ఈ ఫైల్లో సంతకం కోసం వచ్చాను. నేను ఎలాగోలా మాట్లాడి వాళ్ళని ఒప్పించాను సార్. రేపు ఖచ్చితంగా మీటింగ్లో ఉండాలంటున్నారు సార్. ఓకే. థ్యాంక్స్. మిమ్మల్ని చూసి చాలా రోజులైంది. కొంచెం బిజీగా ఉన్నాను. మీ ఇంట్లో వాళ్ళతో ఎలా ఉన్నారు? బాగున్నారు మేడం. ఓకే, నువ్వు బయలుదేరు, రేపు మీటింగ్ కన్ఫర్మ్ చేయి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ మేడం. ఓకే. ఏమండి, ఇక చాలు, జలుబు చేస్తుంది. నేనేం చూడలేదనుకోకండి. ఈ మధ్యాహ్నం తిండి విషయంలో అస్సలు ధ్యాస పెట్టడం లేదు. రాత్రి మినిమం 10 చపాతీలు 4 గుడ్లు తినే మీరు ఇప్పుడు ఒక్క చపాతీ కూడా తినడం లేదు. ఇదిలాగే కొనసాగితే నా హస్బెండ్ పరిస్థితి ఏం కాను? సర్లేండి, నేను సీరియస్గా ఉంటేనే అంతా వర్కౌట్ అవుతుంది. ఇది తినండి, నేను పెట్టేది మొత్తం మీరు తినాలి. ఇప్పుడే వాడికి ఫుల్గా తినిపించి నిద్రపుచ్చాను. తర్వాత సార్, లియాకి ఇవన్నీ చూస్తుంటే వింతగా అనిపిస్తోంది కదా, మీ ఇంట్లో చెప్పొద్దే. ఏ లియా, నేను నీతోనే మాట్లాడుతున్నాను. నా హస్బెండ్లా నువ్వు సైలెంట్గా ఉన్నావేంటి? చచ్చా, అలాంటిదేం లేదక్కా. ఏం లేకపోతే సరే. ఏమైందండి? ఇదిగోండి.
ఇలా చూడండి ఏమండి, లేచి రండి. ఎక్కడికి రండి? మీనాక్షి ఉంది, త్వరగా రండి. ఎక్కడికి పిలుస్తున్నావు? రండి. సార్, కూర్చో. ఏంటి సార్, మీరు ఆఫీస్ వైపే రావడం లేదు? కంపెనీలో చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి సార్. అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వెందుకు వచ్చావో చెప్పు. మీ సైన్ కావాలి సార్, అలాగే ఈ రిపోర్ట్ని మీరు కొంచెం చూడాలి. ఏదైనా చేంజెస్ ఉంటే చెప్పండి సార్. సార్, అసలు మీకు ఏమైంది సార్? నువ్వు ఆఫీస్ విషయాలు మాత్రం చూసుకో, నా పర్సనల్ విషయాలు నీకు తెలియాల్సిన అవసరం లేదు. సారీ సార్. సమీర్ ఆగు, నేనేదో మూడోట్లో ఉన్నాను, సారీ. నీకు నా గురించి తెలుసు కదా? తెలుసు సార్, కానీ కొన్నాళ్ళ నుంచి మీరు చాలా మారిపోయారు సార్. మీరు చాలా టెన్షన్ పడుతున్నారు, కానీ అది ఎందుకనో నేను తెలుసుకోలేకపోతున్నాను. వస్తాను సార్. నువ్వు వెళ్ళిపో, అబ్బాయిని నేను పికప్ చేసుకుంటాను. ఇప్పుడు ఎక్కడున్నారు? నేను ఆఫీస్ నుంచి బయలుదేరుతున్నాను.
ఏమైంది మీకు? ఏమిటలా దాస్తున్నారు? ఏమిటిది? ఎందుకు ఇలా చేస్తున్నారు? నీకోసం లియా, ఈ నొప్పిలో కూడా నాకు సుఖం ఉంది తెలుసా? నువ్వున్నప్పుడు నాకు దక్కే అదే సంతోషం ఇందులో కూడా దొరికింది. నాకు తెలుసు, నేనంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. మీకు నొప్పిగా ఉంటుంది కదా? నొప్పి మొదట్లో ఉండేది, ఇప్పుడు లేదు. డిన్నర్ రెడీ, మీరు వచ్చి తింటే నేను పాత్రలు కడుగుతాను. నాకు ఆకలిగా లేదు. రేపు ఎలాగైనా హాస్పిటల్కి వెళ్ళాలి, వేరే దారి లేదు. సరే, నిద్రపోండి. నథింగ్ ఓన్లీ చేంజ్ మై లవ్ ఫర్ యూ. యూ వాంట్ నో హౌ మచ్ ఐ లవ్ యూ. ఏమండి, నాకు ఒక విషయం బాగా అర్థమవుతోంది. ఏమర్థమవుతుంది? మీరేదో ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని బాగా టెన్షన్ పెట్టే విషయం ఒకటి ఉంది, దాని గురించి నాతో చెప్పకుండా ఇన్ని రోజులు దాచిపెట్టారు. మీరు పూర్తిగా మారిపోయారు నాకు తెలుస్తోంది. అయినప్పటికీ నాకు బాధ ఏం లేదు, నేను మీకోసం ప్రే చేస్తాను. అన్నీ మారుతాయి. సారీ. మీరు నిద్రపోండి. ఒకప్పుడు నేను కూడా ఇలాగే ఉన్నాను. అందులోంచి నన్ను కాపాడింది మీరే కదండి. బ్రేక్ఫాస్ట్ తీసుకురానా? వద్దు. హా, ఏంటండి మీకు నచ్చిన ఫుల్ స్లీవ్ షర్ట్ వేసుకున్నారు? ఊరికే ఒక చేంజ్ కోసం కొద్ది రోజులకి ఫుల్ స్లీవ్స్ వేసుకుందాం అనుకుంటున్నాను. మనకి నచ్చని విషయాలు చేసేటప్పుడు మన గురించి మనం త్వరలోనే తెలుసుకుంటాం. అలా తెలుసుకునే సమయానికి మన మనసులోన్న బాధలన్నీ తగ్గిపోతాయి. అయ్యో, అలాంటిదేం లేదు, నేను ఊరికే చెప్పానంతే. పొద్దునే ఫిలాసఫీ చెప్పి బోర్ కొట్టమాక. డాడీ, నేను రెడీ. పిల్లల విషయం తల్లిలో చూసుకోవాలి, ఊరికే నన్ను డిస్టర్బ్ చేయమాక. నువ్వు వెళ్ళి వాడిని స్కూల్లో దింపచ్చుగా. ఇది బాగుంది, క్వాలిటీగానే ఉంది. ఏంటి ఇది, స్టార్ట్ చేసేలోపు అయిపోయింది. 3-4 సెకండ్లు చూస్తే ఏం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది? ఇది నాకొద్దు. ఏ లియా వస్తుంది. ఏం చేస్తున్నారే? ఆ, ఏం లేదు. ఏ, నా దగ్గర ఏదో దాస్తున్నారు. ఏం లేదని చెప్తున్నాగా. ఏ, ఏమిటో నాకు చూపించండి. ఏంటి? మొబైలే కదా. మా దగ్గర మొబైల్ ఉందని నీకెవరు చెప్పారు? ఎందుకు అబద్ధం చెప్తున్నారు ప్లీజ్. నీకేమైంది? ఒకసారి టీచర్తో చెప్పి మాకు సస్పెన్షన్ ఇప్పించావే, అది సరిపోదా? సారీ, ఇంకెప్పుడు అలా చేయను. ప్రామిస్ గానా? సరే, ఇదిగో చూడు. నీకేమైంది, ఎవరినైనా లవ్ చేస్తున్నావా? ఈ మొబైల్లో ఉంచుకో, దీంట్లో 500కి పైగా ఉన్నాయి. నాకిది చూడడం తెలీదు. ఇదో ఇలా చూడు. ఈ
హలో, నేను నిన్న ఆఫీస్ నుంచి బయలుదేరాను. అబ్బాయిని స్కూల్ నుంచి నేను పికప్ చేసుకుంటాను. ఏంటండి ఆశ్చర్యంగా ఉంది, ఏమైంది మీకు? ఇందులో ఆశ్చర్యం ఉంది. బాయ్. ఏంటి హఠాత్తుగా చేంజ్ అయిపోయారు? సరే అబ్బాయి ఇప్పుడు వచ్చేస్తాడు, ఈలోగా దీన్ని బ్యాగ్లో పెట్టు. ఏమిటిది? ఇది మొబైల్ ఫోన్. నీతో అప్పుడప్పుడు మాట్లాడాలనిపిస్తుంది, మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. థ్యాంక్స్. నేనే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. నేనే చాలాసార్లు నీకు ఫోన్ కొడిద్దాను అనుకున్నాను. అయ్యో పాప వస్తున్నాడు, మనం రేపు కలుద్దాం. ఓకే బాయ్. ఈవినింగ్ నేను ఫోన్లో కాల్ చేస్తాను. ఓకే ఓకే. ఏయ్ పాపు, రా రా రా. నాకు చాలా సంతోషంగా ఉంది, ఎప్పుడైనా మీతో మాట్లాడొచ్చు కదా. ఇక్కడ బాగా చల్లటి గాలి వీస్తుంది, అక్కడ ఎలా ఉంది? నేను బయట లేను కదా, రూమ్లో ఉన్నాను. అప్పుడు కిటికీ దగ్గర నుంచి చూడు, చల్లగా గాలి వీస్తుందా అని. అవును, మీరు చెప్పింది నిజమే. చల్లగా ఉందా? నేను రానా? ఈ సమయంలో నేను అక్కడ ఉండాలని కనిపించట్లేదా? ఇటువంటి షర్ట్స్ మీకు బాగా సూట్ అవుతున్నాయండి. ఎన్ని రోజులు వీటిని యూజ్ చేయకుండా ఉన్నారు, ఇక నుంచి మీరు ఫుల్ స్లీవ్ షర్ట్స్నే వేసుకోండి. ఏమైందండి? షేవ్ చేయకపోయినా స్నానం చేయకపోయినా రోజురోజుకి మీకు వయసు తగ్గుతూనే ఉంది, మనసుకి మీ ఒంటికి కూడా. గుడ్ బాయ్, రండి. కూర్చోండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్దాం అనుకుంటున్నారా? రండి, వచ్చి కూర్చోండి. ఇది క్లారా ఆంటీ చేసింది కాదు, ఉదయాన్నే నేను నిద్రలేచి మీకోసం స్పెషల్గా చేశాను, చాలా కష్టపడ్డాను. కొన్నిసార్లు నేనే వంట చేసి పెట్టడం కరెక్ట్ అని నాకనిపిస్తుందండి. మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా? నేను మీకు ఎంత ఇష్టమో చెప్పగలరా? ఎందుకు నువ్వు ఉన్నట్టుండి అలా అడిగావు? రెండు మూడు రోజులుగా మీరు నిద్రలో నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పారు, అందుకేనండి అడిగాను. కలలు మాత్రమేనా లేదా నిజ జీవితంలోనూ నేనంటే మీకు ఇష్టమేనా? ఏంటి నేను ఇలా మాట్లాడుతున్నావు? లేదు, సంతోషంగానే అడుగుతున్నాను. నన్ను మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో నాకు తెలుసు. పప్పు తిన్నాడా? తను తిన్నాడు, రెడీ అయిపోయాడు. అదిగో వస్తున్నాడు. డాడీ నీ రెడీ. నాకు తెలియలేదు నాన్నా, నిద్రలో ఆయన ఏదేదో మాట్లాడుతున్నారు, సరిగ్గా భోంచేయడం లేదు కూడా.
ఆఫీస్కి సరిగ్గా వెళ్తున్నారో లేదో కూడా తెలీదు. విషయం ఏంటో నువ్వు డీటెయిల్గా అడగాల్సింది కదమ్మా. ఆయన ఏ విషయాన్ని దాచరు కదా. ఇప్పుడు ఏమైంది ఆయనకి? తెలీదు నాన్న, కానీ ఒక్కోసారి నా దగ్గర చాలా ప్రేమగా మాట్లాడతారు. అప్పుడు నాకు అనిపిస్తుంది ఎందుకు అనవసరంగా టెన్షన్ అవుతున్నాను అని. కానీ మళ్ళీ అంతా మామూలే. మీ జీవితంలో తల్లిదండ్రులమైన మేము ఏ అభిప్రాయాల్ని చెప్పలేము, ఎందుకంటే మీరు అంత అన్యోన్యంగా జీవిస్తున్నారు. ఏం జరిగిందో మీ ఇద్దరికీ మాత్రమే తెలుసు, కానీ ఏమీ తెలియనట్టు నటిస్తున్నారు. నిజం చెప్పు, ఏంటి మీ సమస్య? ఏం లేదు అంటున్నాను కదా నాన్న, ఆయన ప్రవర్తనలో ఎన్నో మార్పులు కనిపిస్తున్నాయి. అదే దానికి కారణం ఏంటని అడుగుతున్నాను. మీను నీకు బాగా తెలుసు, ఒక అమ్మాయికి అతను బాగా క్లోజ్ అయ్యారనిపిస్తోంది. ఏ అమ్మాయి? ఆ రోజు మరి చూశారు కదా లియా. అలా అని నువ్వు అనుమానిస్తున్నావా లేక? అనుమానించట్లేదు నాన్న, అదే నిజం. నువ్వేడోకమ్మా, నిద్రలో కూడా తన గురించి మాట్లాడుతున్నారు. అబ్బాయిని స్కూల్లో డ్రాప్ చేయడానికి పరిగెడుతున్నారు, అక్కడ తనని చూడొచ్చు కదా. ఇప్పుడు చేతి మీద బ్లేడ్తో లియాని రాసుకున్నారు. నాకేం అర్థం కావడం లేదు నాన్న. నువ్వు చెప్పినట్టు నీ భర్త చాలా మారిపోయాడన్నాలో సందేహం లేదు. అసలు తనకేమైంది? నేనప్పుడే నీతో చెప్పాను కదమ్మా, నేను నిన్ను తప్పుపట్టడం లేదు. తనని నేను నా కూతురుగానే భావించాను. నువ్వు అలా భావించావు, కానీ నీ భర్త అలా భావించడం లేదే. ఆ అమ్మాయి మనసులో నువ్వు ఒక తల్లిగా కూడా లేవు. అన్నీ మనం అనుకున్నట్టు జరుగుతాయని ఆశపడకూడదు. ఏది ఎప్పుడు ఎలా జరగాలో ఎవరికీ తెలీదు. అందుకని వీలైనంత వరకు మనం ఇతరులకి ఎక్కువగా స్వతంత్రం ఇవ్వకూడదు. నేనిప్పుడు ఏం చేయాలి నాన్న? దిగులు పడకు, తెలివితేటలతో వ్యవహరించాలి. నీ భర్తను గాని ఆ అమ్మాయిని గాని తప్పుపట్టి ప్రయోజనం లేదు. నువ్వు బాగా ఆలోచించి చూడు. ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి బెడ్రూంలో స్థానం ఇచ్చింది ఎవరు ఆలోచించు. ఇలా చూడు, ఏడోకమ్మా, నేనే తనతో ఈ విషయం మాట్లాడతాను. నేను కొంచెం ఆవేశపడి ఏదో ఒకటి చేశానే అనుకో, ఇది నీ జీవిత సమస్యమా. అందుకని దీన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ న్యూక్లియర్ ఫ్యూషన్. ఓకే, యూ మే ప్లీజ్ నోట్ దిస్. టూ లైట్ ఎలిమెంట్స్ ఆఫ్ లో ఎనర్జీ దట్ కంబైన్స్ టు ఫార్మ్ సింగిల్ న్యూక్లియర్. లియా, స్టాండ్ అప్. క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చే స్టూడెంట్వి నువ్వు. మిగతా వాళ్ళకి ఉదాహరణగా ఉండేవాళ్లే లీడర్. కొద్ది రోజులుగా నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను. ఏమైంది నీకు? నువ్వేదో ప్రపంచంలో ఉన్నావు. ఇలా చూడు, ఫైనల్ ఎగ్జామ్ రాబోతుంది. నేను చెప్పేది వినిపిస్తోందా? ఏంటది, తీదాన్ని. ఇక్కడ మిగతా వాళ్ళు ఫోన్ తీసుకొస్తున్నారని కంప్లైంట్ చేసిన స్టూడెంట్ వి నువ్వు. గెట్ అవుట్, గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్. ఆగు, ఈ విషయం గురించి నేను ఇప్పుడు ప్రిన్సిపల్కి చెప్పను. అలా చెప్తే నీ పరిస్థితి ఏంటని నీకే బాగా తెలుసుగా. ఇదిగో ఇది తీసుకో. ఇక మీదట నా క్లాస్కి నేను చెప్పకుండా రాకు. యు మే గో నౌ. ఏమైంది, ఉండటం రమ్మన్నావు? ఏమలేదు, మిమ్మల్ని చూడాలనిపించింది. నీకు ఇప్పుడు క్లాస్ లేదు? నేను ఆఫ్టర్నూన్ లీవ్ పెట్టాను. బయటికి ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది, త్వరగా వెళ్ళండి. ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికైనా. అసలు నీకేమైంది, ఇలా డల్గా కూర్చోడానికి నన్ను రమ్మంది? మనం దూరంగా ఎక్కడికైనా వెళ్దామా? ఏ, నీకు క్లైమేట్ నచ్చలేదా ఏంటి?
ఇలా చూడండి, నేను మిమ్మల్ని ఒకటి అడగనా? అడుగు. నన్ను ఎందుకు మీరు పెళ్లి చేసుకోకూడదు? ఏంటి ఇప్పుడు ఏమన్నావు? ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అని అడిగాను. పెళ్లి చేసుకుంటే నేను ఎప్పుడూ మీతో కలిసే ఉండొచ్చు కదా. ఏంటి నువ్వు మూర్ఖంగా మాట్లాడుతున్నావు? నిజంగా నేను పెళ్లి చేసుకోలేను, ఆ విషయం ఆలోచించి చూడు. దేని గురించి ఆలోచించే స్థితిలో నేను లేను. అలాంటివేం జరగవు, నువ్వు అన్ని మర్చిపో. మీరెందుకు నన్ను లవ్ చేశారు? నా పట్టుకు నేను చదువుకుంటున్నాను కదా, నన్ను ఎందుకు ఇలా తయారు చేశారు? ఎప్పుడైనా నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పానా? అంటే ఇన్ని రోజులు మీరు నన్ను చీట్ చేశారు కదా. చీట్ చేస్తున్నారా? నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నాకు అవన్నీ ఏమి తెలియదు. మనం ఇక్కడి నుంచి తప్పు జరగకుండా చూసుకుంటే చాలు. తప్పు జరగడానికి నేను ఒక్కదాన్ని కారణం కాదు కదా. నేను చిన్న పిల్లని, నన్ను మీరు. నువ్వు ఏడమ్మాక, నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఎలాగో జరిగిందేదో జరిగిపోయింది, మనం ఎప్పటికీ ఇలాగే ఉండిపోదాం. అలా కాకుండా నువ్వు చెప్పినట్టు నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. సరే వద్దు, నేను వెళ్తున్నాను, నన్ను వదిలేయండి. హే లియా, ఆగు, నా మాట విను. లియా, హే లియా, ఆగు. దయచేసి నా పరిస్థితి ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నన్ను వదిలేసి నువ్వు వెళ్ళగలవా? అలా వదిలి వెళ్ళిపోలేక కదా నేను అడిగాను. దయచేసి నువ్వు ఎలాంటి సమస్యలు సృష్టించమాక. అందరికీ ఈ విషయం తెలిసిందంటే ఆ తర్వాత నేను ప్రాణాలతో ఉండి ఉపయోగం లేదు. దయచేసి నన్ను క్షమించలియా. ఎవను పొంగుతోంది. నా తొందరపాటు వల్లే మనం ఈ పరిస్థితికి వచ్చాం. ముందే ఇవన్నీ ఆలోచించాల్సింది. నేను వెళ్తున్నాను. మేడం, నేను వచ్చేటప్పుడు మీ హస్బెండ్ దారిలో చూశాను. సార్ ఒంటరిగా లేరు. ఆయనతో ఎవరున్నారు? ఒక స్కూల్ పిల్ల. ఆ పిల్ల రోడ్డు మీద నిలబడి ఏడుస్తోంది. మీ హస్బెండ్ ఆ అమ్మాయి దగ్గర ఏదో రిక్వెస్ట్ చేస్తున్నట్టు అనిపించింది. సిచ్యుయేషన్ అలా ఉండడం వల్ల నేను ఆయనతో మాట్లాడలేదు. నేను చూడనట్టే వచ్చేసాను. ఎలా ఉంది మేడం? మేడం, ఈ విషయం మీతో చెప్పానని మీ హస్బెండ్తో మాత్రం చెప్పకండి. సర్లే వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ, కమ్ ఇన్. నా హస్బెండ్ ఎక్కడ? ఫోన్ తీయడం లేదు. ఆయన ఇక్కడ లేరు మేడం. ఎక్కడికి వెళ్ళారు? కూర్చుని మాట్లాడండి. ఏంట్రా ఇలా చెప్తున్నాడని తప్పుగా అనుకోకండి మేడం. సార్ కొన్నాళ్ళుగా ఇక్కడికి రావడం లేదు. నేను దీని గురించి ఆయన్ని అడిగాను, కోప్పడ్డారు. నిజం చెప్పాలంటే ఆఫీస్ విషయాలు ఆయనతో రోడ్డు మీద బీచ్లోనే మాట్లాడుతున్నాను. కొన్ని సమయాల్లో ఫోన్ చేసిన ఆయన తీరు, కాసేపటి తర్వాత ఆయనే చేస్తారు. నేను మీకు కంప్లైంట్ చేస్తానని మాత్రం అనుకోకండి. ఆయనకి ఈ విషయం తెలియనివ్వద్దు. లేదు హమీద్, కొన్ని రోజులుగా ఆయన చాలా టెన్షన్గానే ఉన్నారు. అందుకు కారణం మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఏం లేదు, అన్నీ సాల్వ్ అయిపోతాయి. మీరేం పట్టించుకోవద్దు. సరే మేడం. ఇక్కడ పడుకున్నారేంటి? ఎందుకండి ఇక్కడ పడుకున్నారు? ఎందుకు మీరు అసలు ఫోన్ తీయలేదు? నేను చూడలేదు. ఎందుకని ఆఫీస్కి వెళ్ళలేదు? ఆఫీస్కి వెళ్ళే మూడు లేదు. మూడు లేదని కొన్ని రోజులుగా మీరు ఆఫీస్కి వెళ్లకుండా ఉన్నారా? ఉదయం ఇంటి నుంచి బయలుదేరుతున్నారుగా, ఎక్కడికి వెళ్తున్నారు? నాకు నచ్చిన చోటుకి వెళ్తున్నాను. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, నా బిజినెస్ నేను చూసుకోగలను. అవును, నేను నా గురించి మాత్రమే పట్టించుకుంటున్నానా? భర్తకేం కావాలో తెలుసుకుని చేయడం నేనేవి తప్పుగా అనుకోను. మీరెప్పుడు ఇలా లేరు కదండి, సడన్గా ఎందుకండి ఇలా మారిపోయారు? చూడండి, డైలీ ఆఫీస్కి వెళ్తున్నాను చెప్పి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? అడ్డమైన పార్కులకి బీచ్లకి వెళ్ళడానికి మీకు ఏమైనా పిచ్చి పట్టిందా? Yes, నాకు పట్టింది పిచ్చే. I am mad.
నేను మీకెవరినండి చెప్పండి చెప్పండి చెప్పండి. యు థింక్ ఐ జస్ట్ ఓన్లీ సెక్స్ టాయ్? మీను ఐఎమ్ సారీ, నేను ఇప్పటి వరకు నేను ఎప్పుడు కొట్టలేదు. అసలు నాకు ఏమైందో అర్థం కావట్లేదు. నేను ఒక అమ్మాయినండి, మీ భార్యను. నా గురించి నాకు బాగా తెలుసు. ఏం జరిగిందో నాకు బాగా తెలుసు. ఇదంతా ఎందుకు జరుగుతుందో అని కూడా నాకు బాగా తెలుసు. మీను అంతా నా తప్పే, కానీ మీరింత దిగజారిపోతారని నేను అస్సలు అనుకోలేదండి. మీరు ఒక్కసారైనా నా గురించి కానీ మన అబ్బాయి గురించి కానీ ఆలోచించారా? మీరిప్పుడు చేస్తున్నవన్నీ తప్పని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నేను ఆ అమ్మాయిని కూతురులా భావించాను, కానీ ఆ అమ్మాయిని మీరు ఎందుకండి ఇలా చేశారు? కొన్ని విషయాలు తెలిసినప్పుడు ఎవరికీ తెలియకుండా నేను ఏడ్చానంతే. మీ చేతి మీద ఆ అమ్మాయి పేరుని చూసినప్పుడు అర్థం చేసుకున్నాను, అదేవిధంగా ఆ అమ్మాయి పేరు మీ మనసులో కూడా ఉండుంటుంది. కానీ ఒక్కసారి కూడా మీ నుంచి నేను దూరంగా పోలేదండి. ఆ సమయంలో కూడా ఒక పిచ్చిదానిలాగా మీ ముందు నేను నిలబడ్డాను. ఏ భార్య యాక్సెప్ట్ చేయని ఒక విషయాన్ని మీరు ప్రస్తుతం చేస్తున్నారు, కానీ మిమ్మల్ని నేను ఎప్పటికీ ద్వేషించనండి. నా దగ్గర దొరకనిది అమ్మాయి దగ్గర ఏం దొరికింది మీకు? ప్రేమ లేదా? ఎలానైనా ఏడవకుండా ఉండమంటారు? రెండు రోజులు అయింది, ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఆయన ఎక్కడున్నారో, ఏం జరిగిందో ఏమీ తెలియడం లేదు, నాకేం అర్థం కావడం లేదు. ఇలా చూడమ్మా, ఏం కాదు, మనకి అన్ని విషయాలు తెలిసిపోయాయని చాలా దిగులు పడుతూ ఉండుంటాడు. కొన్నాళ్ళు దూరంగా ఉండాలనుకుంటాడు, అంతే.
అతను చేయగలిగింది అంతేనమ్మా, తర్వాత తిరిగి వచ్చేస్తాడు, అది నేను ఖచ్చితంగా చెప్పగలను. వేరే విధంగా విచారించాలనుకుంటే దానివల్ల మనకే అవమానమమ్మా. మనకి మాత్రం తెలిసిన విషయాన్ని ఊరి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఆయనకి ఫోన్ చేశాను, కాల్ రింగ్ అయింది కానీ తను తీయలేదు. తను వచ్చే వరకు మనం ఎదురుచూస్తూ ఉండాల్సిందే. నువ్వు ఆ అమ్మాయికి ఫోన్ చేసావా? తనకి ఫోన్ చేసి మాట్లాడడానికి నాకు మనసు రావడం లేదు నాన్న. నేను ఫోన్ చేయడం బాగుండదు. మీరు ఫోన్ చేయొద్దు, పాపం ఆ అమ్మాయికి ఏం తెలుసు. అది కాదమ్మా, నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిని కలవాలి. నీ భర్త కనిపించట్లేదని తనతో చెప్పొద్దు, ఎందుకంటే ఏం జరిగిందో తన ద్వారా మనం తెలుసుకోవచ్చు కదా. నువ్వు తనతో మాట్లాడేప్పుడు చాలా ఆప్యాయంగా మాట్లాడి విషయం రాబట్టు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ అమ్మా నాన్నలకి ఈ విషయం తెలియకూడదు. అది నా వల్ల అవుతుందని నాకు అనిపించట్లేదు. నీ వల్ల మాత్రమే అవుతుంది, పరిస్థితిని అర్థం చేసుకోమ్మా. అరే నువ్వా అమ్మా, ఇంటికొచ్చి చాలా రోజులైందే. ఇటువైపు ఒక పని మీద వచ్చాను. లియా చెప్పింది క్రిస్మస్కి మిమ్మల్ని సారని బాబుని అందరినీ పిలవాలని. లియా ఎక్కడ? లోపలే ఉంది, నిద్రపోతుందనుకుంటా. కొద్ది రోజులుగా ఒకే తలనొప్పి ఉంటోంది. హాస్పిటల్కి తీసుకువెళ్ళి టాబ్లెట్స్ తీసిచ్చాను, ఉండమ్మా పిలుస్తాను. నేనే వెళ్ళి చూస్తాను. సరే, మేమిద్దరం కలిసి చాలా రోజులైంది కదా. ఇలా చూడమ్మా, నేను టీ తీసుకురానా? సరే ఆంటీ, మీరేది ఇచ్చినా ఓకే. తలనొప్పి తగ్గిందా? ఆయన నీకు ఫోన్ చేశారా? లేదు. మీరిద్దరు గొడవ పడ్డారా? నేను గొడవ పడలేదు. ఏదో తెలియకుండా నిన్ను నేను తీసుకొచ్చి మా ఇంట్లో ఒకదాన్ని చేశాను. చనిపోయిన నా కూతురి స్థానాన్ని నేను నీకు ఇచ్చాను లియా. కానీ నువ్వు చిన్నపిల్లవి కాదు, అన్నీ తెలిసిన ఎదిగిన అమ్మాయివని నేను అర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమించు. కానీ ఇప్పుడు నేను నిన్ను బాగా అర్థం చేసుకోగలుగుతున్నాను, ఎందుకంటే నేను ఒక అమ్మాయినే కదా. అమ్మా బాయ్. బాయ్. ఏ అత్తా, అత్తా, అత్తా ఆగండి, అత్తా ఆగండి, అత్తా. Ah!
వినిపిస్తుందా? దయచేసి ఇలా చేయకండి, నా మాట వినండి, రండి. నేను చెప్పేది వినిపిస్తుందా? ఏమండి మిమ్మల్ని, నా మాట వినిపిస్తుందా? రండి. చెప్పండి, మెనూ ఎక్కడుంది? ఎట్టికి కానీ ఆఫీస్ కానీ రాలేదంటున్నారు. నేను మీతో చాలా విషయాలు మాట్లాడాల్సి ఉంది, కానీ దానికి ఇప్పుడు సమయం కాదు. మీను నాకు హాస్పిటల్ నుంచి ఫోన్ చేసింది. హాస్పిటల్ నుంచా? ఏంటి అసలు ఏమైంది? స్కూల్లో ఏదో యాక్సిడెంట్ అయిందని మాత్రం నాతో చెప్పింది. నేను పాండిచ్చేరిలో ఉన్నాను, ఇప్పుడే రిటర్న్ అయ్యి వస్తున్నాను. కాసేపట్లో హాస్పిటల్కి చేరుకుంటాను. మీకు వీలైతే త్వరగా వెళ్ళి అక్కడ ఏం జరిగిందో కనుక్కోండి. మన అబ్బాయికి ఏమైంది? నిన్నే అడిగేది, జవాబు చెప్పు మీరు. మన అబ్బాయికి ఏమైంది అడుగుతున్నానుగా. ఇలా జరగాల భగవంతుడు. ఎంత పని జరిగిపోయిందండి. ఏమైంది మీను? ఏం లేదండి.